بسم اللہ، اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుండి అల్లా యొక్క శరణు వెడుతున్నాను. మీరు అల్లా ఎడల తిరస్కార వైఖరికి ఎలా ఒడిగట్టగలరు? చూడబోతే నిర్జీవులుగా ఉన్న మీకు ఆయనే ప్రాణం పోశాడు. మరి మీ ప్రాణం తీసేవాడు, తిరిగి మిమ్మల్ని బ్రతికించేవాడు కూడా ఆయనే. నిర్జీవులుగా ఉన్న మీకు ఆయనే ప్రాణం పోశాడు. మరి మీ ప్రాణం తీసేవాడు, తిరిగి మిమ్మల్ని బ్రతికించేవాడు కూడా ఆయనే. ఆ తరువాత మీరు ఆయన వైపుకే మరలించబడతారు. ఆయనే మీకోసం భూమిలో ఉన్న సమస్త వస్తువులను సృష్టించాడు. తరువాత ఆకాశం వైపుకు ధ్యానాన్ని మరల్చి తగు రీతిలో సప్తాకాశాలను నిర్మించాడు. ఆయన అన్నీ తెలిసినవాడు. ఆయనే మీకోసం భూమిలో ఉన్న సమస్త వస్తువులను సృష్టించాడు. తరువాత ఆకాశం వైపునకు ధ్యానాన్ని మరల్చి తగు రీతిలో సప్తాకాశాలను, అంటే 7 ఆకాశాలను నిర్మించాడు. ఆయన అన్నీ తెలిసినవాడు. నేను భూమిలో ప్రతినిధిని చేయబోతున్నాను అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి రక్తం ప్రవహింపజేసేవాణ్ణి ఎందుకు సృష్టిస్తావు ప్రభు? నిన్ను స్తుతించడానికి, ప్రశంసించడానికి, నీ పవిత్రతను కొనియాడటానికి మేము ఉన్నాము కదా అని ఆ దైవదూతులు అన్నారు. దానికి అల్లా, నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు అని అన్నాడు. తరువాత అల్లా, మొట్టమొదటి మానవుడు మరియు మొట్టమొదటి ప్రవక్త అయిన ఆదాం ప్రవక్తకు అన్ని వస్తువుల పేర్లను నేర్పి వాటిని దూతల ముందు ఉంచాడు. ఒకవేళ మీరు చెప్పేదే నిజమైతే కాస్త వీటి పేర్లు చెప్పండి అని అన్నాడు అల్లా వారితోటి. వారంతా ఇలా అన్నారు, ఓ సృష్టికర్త అయిన అల్లా, నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవు నీవే. అప్పుడు అల్లా, ఓ ఆదాం, వీటి పేర్లేమిటో నువ్వు తెలుపు అన్నాడు. ఆ ఆదాం వాటి పేర్లన్నీ చెప్పేయగానే అల్లా ఇలా ప్రకటించాడు, భూమి ఆకాశాలలో గోప్యంగా ఉన్నవన్నీ నాకు తెలుసని, మీరు బహిర్గతం చేసేవి, దాచిపెట్టేవి అన్నీ నాకు తెలుసని ముందే నేను మీకు చెప్పలేదా? భూమి ఆకాశాల్లో గోప్యంగా ఉన్నవన్నీ, ఏవైతే రహస్యాలుగా ఉన్నాయో, కనిపిస్తూ కనిపించకుండా ఉన్నాయో, అవన్నీ కూడా నాకు తెలుసని, మీరు బహిర్గతం చేసేవి, దాచిపెట్టేవి, మీరు బయటకు చెప్పేవి చెప్పనివి, చూపించేవి చూపించనివి అన్నీ నాకు తెలుసని ముందే నేను మీకు చెప్పలేదా అని అల్లా అన్నాడు. మీరందరూ ఆదాం ముందు సాష్టాంగం పడండి, మీరందరూ ఆ మానవుడైన ఆదాం ముందు సాష్టాంగపడండి అని మేము దైవదూతలను ఆజ్ఞాపించినప్పుడు ఇబ్లీసు అంటే జిన్నుల వర్గానికి చెందినవాడు, దేవుడు సృష్టికర్త అయిన అల్లా దైవదూతలని, వెలుతురు నుంచి దైవదూతలను, అగ్ని నుంచి జిన్నులను, మట్టి నుంచి మానవులను సృష్టించాడు. ఇక్కడ అల్లా ఏమంటున్నాడంటే, మీరందరూ ఆదాం ముందు సాష్టాంగపడండి అని మేము దైవదూతలను ఆజ్ఞాపించినప్పుడు జిన్నుల వర్గానికి చెందిన ఇబ్లీసు అంటే లూసిఫర్ తప్ప అందరూ సాష్టాంగపడ్డారు, వాడు మాత్రం తిరస్కరించాడు, అహంకారి అయి అవిధేయులలో చేరిపోయాడు.
తరువాత మేము, ఓ ఆదాం, నువ్వు నీ భార్య ఇద్దరూ స్వర్గంలో ఉండండి, మీరు ఇష్టపడిన చోటు నుంచి స్వేచ్ఛగా తినండి త్రాగండి, కానీ ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు, లేదంటే దుర్మార్గులలో చేరిపోతారు అని మేము వారికి చెప్పాము. కానీ సైతాన్ వారిని పెడత్రోవ పట్టించి అక్కడి నుంచి బయటికి తీసివేయించాడు. మేము వారిని ఇలా ఆదేశించాము, దిగిపోండి, మీరు ఒకరికొకరికి శత్రువులు, ఒక నిర్ణీత కాలం వరకు భూమిపైనే ఉండి మీరు లబ్ధి పొందవలసి ఉంది. మీరు ఒక నిర్ణీత కాలం, ఒక కాలం నిర్ణయించబడింది, అంతిమ దినం అనే ఒక డే, జడ్జిమెంట్ డే, ఒక చివరి దినం నిర్ణయించబడింది. ఆ రోజు వరకు భూమిపైనే ఉండి మీరు లబ్ధి పొందవలసి ఉంది. అప్పుడు ఆదాం అలైహిస్సలాం తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకొని పశ్చాత్తాపం చెందారు. అల్లా ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. ఆదాం చిట్ట చివరి మొట్టమొదటి ప్రవక్త అయిన ఆదాం, మొట్టమొదటి మానవుడైన ఆదాం తను చేసిన తప్పుకు దేవుడి నుంచి కొన్ని మాటలు నేర్చుకుని, సృష్టికర్త అయిన అల్లా నుంచి కొన్ని మాటలు నేర్చుకుని, ఆ మాట నేర్చుకున్న మాటల ద్వారా అదే సృష్టికర్త అయిన అల్లాని అతను క్షమాపణ అడిగాడు. అప్పుడు ఆ సృష్టికర్త అయిన అల్లా అతని క్షమాపణని స్వీకరించి నిశ్చయంగా ఆయన అల్లా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను. అప్పుడు అల్లా అంటే మేము వారితో అన్నాము, మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి, నా ఉపదేశం ఎప్పుడు మీ వద్దకు వచ్చినా దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు, మీరు ఇక్కడి నుండి దిగిపోండి, అంటే ఈ స్వర్గం నుంచి దిగిపోండి, భూమి మీదకి వెళ్ళిపోండి, నా ఉపదేశం అంటే నా యొక్క నేను పంపించే దైవ గ్రంథాలు కానీ, నేను పంపించే ప్రవక్తలు కానీ, లేదా నేను పంపించే ఏదైనా మహిమను కానీ ఎప్పుడు మీ వద్దకు వచ్చినా దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు, ఎవరైతే దానిని నిరాకరించి మా ఆయుతులను, మా ఆజ్ఞలను, మా ప్రవక్తలను, మా మహిమలను, ఎవరైతే దానిని నిరాకరించి మా ఆయుతులను అసత్యాలని త్రోసిపుచ్చుతారో వారే నరకాగ్నిలోకి పోయేవారు, వారందులో కలకాలం పడి ఉంటారు. నరకాగ్నిలో వారందుట్లో ఎవరైతే తిరస్కరించారో వారు నరకంలో కలకాలం ఎప్పటికీ దాంట్లోనే ఉండిపోతారు. నిశ్చయంగా అల్లా దేనిని కూడా ఉదాహరణగా చెప్పడానికి సిగ్గుపడడు. చివరికి అది దోమ అయినా సరే, దానికన్నా అల్పమైన వస్తువు అయినా సరే, విశ్వసించిన వారు మాత్రం దీన్ని తమ ప్రభువు తరపు నుంచి వచ్చిన సత్యమని భావిస్తారు. ఖురాన్ గ్రంథం కేవలం ముస్లిం అని మాత్రం చెప్పట్లేదు. ఇక్కడ ముస్లిం అనేది ఒక అరబ్బీ పదం, ముస్లిం అంటే విశ్వాసి అని అర్థం. ఇక్కడ విశ్వసించిన వారు ఎవరైనా సరే, సృష్టికర్త అయిన అల్లాను విశ్వసించిన వారు మాత్రం దీన్ని తమ ప్రభువు తరపు నుంచి వచ్చిన సత్యమని భావిస్తారు. ఏదైతే ఈ ఖురాన్ ఉన్నదో, దైవ ప్రవక్త, చిట్ట చివరి దైవ ప్రవక్త ఉన్నాడో, ఏదైతే ఈ జ్ఞానం ఉన్నదో, దీనిని ఇది అంతా తమ ప్రభువు తరపు నుంచి వచ్చిన సత్యమని భావిస్తారు. కానీ అవిశ్వాసులు ఈ ఉపమానం ద్వారా ఇంతకీ అల్లా ఏం చెప్పదలుచుకుంటున్నాడు అని అంటారు. ఈ యొక్క ఉదాహరణ ద్వారా ఇంతకీ అల్లా ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అంటారు. ఈ విధంగా ఆయన దీని ద్వారానే ఎంతోమందిని అపమార్గం పట్టిస్తాడు, మరెంతోమందిని సన్మార్గంపైకి కూడా తీసుకువస్తాడు. అంటే ఇటువంటి ఈ దైవ గ్రంథంలోని కొన్ని ఖురాన్ వాక్యాల ద్వారా, లేదా కొన్ని విషయాల ద్వారా, కొన్ని ఉదాహరణల ద్వారా అల్లా తాను కోరిన వారిని అపమార్గం పట్టిస్తాడు, తాను కోరిన వారికి సన్మార్గంలోకి కూడా తీసుకువస్తాడు. అయితే దీని ద్వారా ఆయన అపమార్గానికి లోను చేసేది అవిధేయులను మాత్రమే, కేవలం అవిధేయులను మాత్రమే ఆయన అపమార్గం పట్టిస్తాడు. మిగతా వారందరికీ ఆయన సన్మార్గం చూపించి అన్ని విధాలుగా
రక్షిస్తాడు. వీరు ఎలాంటి వారంటే ఎవరు అవిధేయులు. ఎవరైతే అల్లాని మేము కూడా నమ్మాము అని అంటూ అల్లాని నిజంగా నమ్మకుండా ఉన్నారో, లేదా అల్లాని విశ్వసించినట్టు ఉన్నారో, ఎవరైతే అవిధేయులు, దీని ద్వారా ఆయన అపమార్గానికి లోను చేసేది అవిధేయులను మాత్రమే అన్న అల్లా ఆ అవిధేయుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. వీరు ఎలాంటి వారంటే అల్లాతో చేసిన దృఢమైన ప్రమాణాన్ని భంగపరుస్తారు. అల్లా కలిపి ఉంచమని చెప్పిన వాటిని త్రెంచివేస్తారు. భూమిలో చెడును వ్యాపింపజేస్తారు. వీరే అసలు నష్టాన్ని పొందేవారు. అసలు నష్టాన్ని పొందే అవిశ్వాసులు ఎవరు అంటే అల్లాతో చేసిన దృఢమైన ప్రమాణాన్ని భంగపరుస్తారు. అది కల్మా కానీ ఇంకా ఏదైనా విషయం కానీ అల్లా కలిపి ఉంచమని చెప్పిన వాటిని త్రించివేస్తారు. అది బంధుత్వం కానీ స్నేహం కానీ ఇంకా ఏదైనా విషయమైనా కానీ అల్లా కలిపి ఉంచమని చెప్పిన వాటిని త్రించివేస్తారు. భూమిలో చెడును వ్యాపింపజేస్తారు. భూమిలో ప్రజల మధ్య కానీ ప్రాణుల మధ్య కానీ చెడుని వ్యాపింపజేస్తారు. వీరే ఇటువంటి వారే అసలు నష్టాన్ని పొందేవారు. భూమిలో సంచరించే ప్రాణులన్నింటికీ ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాదే. భూమిలో సంచరించే ప్రాణులన్నిటికీ ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాదే. గాలిలో ఎగిరే పక్షులైనా, అడవిలో ఉండే జంతువులైనా, నీటిలో ఉన్న చేపలైనా, లేదా ఆయన పుట్టించిన జీవరాశులైనా మానవులైనా ఎవరైనా సరే, భూమిలో ఉన్న సంచరించే ప్రాణులన్నింటికీ ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాదే. అవి ఆగి ఉండే అప్పగించబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు. అవన్నీ స్పష్టమైన గ్రంథంలో నమోదు అయి ఉన్నాయి. ఒక గ్రంథం ఉన్నది అల్లా దగ్గర. కొన్ని సందర్భాల్లో దాని పేరు లోహే మెహఫూజ్ అని కూడా వచ్చింది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అల్లా, అవన్నీ స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉన్నాయి. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు మూసాను కష్టపెట్టిన వారి మాదిరిగా తయారవ్వకండి. మోసే అనే ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తను కష్టపెట్టిన వారి మాదిరిగా తయారవ్వకండి. విశ్వసించిన ఓ ప్రజలారా, మరి వారు అన్నమాట నుంచి అల్లా అతన్ని మచ్చలేనివాడిగా నిగ్గు తేల్చాడు. అతను అల్లా దృష్టిలో ఎంతో ఆదరణీయుడిగా ఉండేవాడు. ఓ విశ్వాసులారా, అల్లాకు భయపడండి, మాట్లాడితే సూటిగా మాట్లాడండి, పలికితే సత్యమే పలకండి. ఓ విశ్వాసులారా, అల్లాకు భయపడండి, మాట్లాడితే సూటిగా మాట్లాడండి, పలికితే సత్యమే పలకండి. అందువల్ల అల్లా మీ ఆచరణలను చక్కదిద్దుతాడు, మీ పాపాలను మన్నిస్తాడు. ఎవరైతే అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత కనబరిచాడో అతను గొప్ప విజయం సాధించాడు. అంటే ఇక్కడ దీని అర్థం, ఎవరైతే కేవలం అల్లాను మాత్రమే ఆరాధిస్తూ ఆయన ప్రవక్త చిట్ట చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతి ప్రకారం అల్లాని ఆరాధిస్తూ ఆ పద్ధతి ప్రకారం ప్రవక్త పద్ధతి ప్రకారం జీవన్మరణాలు పొందాడు, అతను గొప్ప విజయం సాధించాడు. తద్వారా అల్లా మీ ఆచరణలను చక్కదిద్దుతాడు, మీ పాపాలను మన్నిస్తాడు. ఎవరైతే అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత కనబరిచాడో అతను గొప్ప విజయం సాధించాడు. మేము మా అప్పగింతను అమానతను ఆకాశాల ముందు, భూమి ముందు, పర్వతాల ముందు ఉంచాము. అల్లా అంటున్నాడు ఏమని, మా అప్పగింతను అమానతను ఆకాశాల ముందు ఉంచాము, భూమి ముందు ఉంచాము, పర్వతాల ముందు ఉంచాము. కానీ అవన్నీ దాన్ని మోయటానికి నిరాకరించాయి, దానికి భయపడిపోయాయి. అయితే మానవుడు మాత్రం దాన్ని ఎత్తుకున్నాడు. అవును, అతను అక్రమానికి ఒడిగట్టేవాడు మూర్ఖుడు. అల్లా
కపటులైన పురుషులను, కపటులైన స్త్రీలను, ముస్రికులైన పురుషులను, ముస్రికులైన స్త్రీలను శిక్షించటానికి విశ్వాసులైన పురుషుల, విశ్వాసులైన స్త్రీల పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి ఇది అంతా జరిగింది. అల్లా అపారంగా కరుణించేవాడు, అమితంగా కరుణించేవాడు. ఆయన ఆకాశాలను భూమిని సత్యబద్ధంగా నిర్మించాడు. సప్త ఆకాశాలను భూమిని సత్యబద్ధంగా నిర్మించాడు. ఆయన రాత్రిని పగటిపై, పగటిని రాత్రిపై చుట్టివేస్తున్నాడు. సూర్యచంద్రులను కార్యబద్ధుల్ని చేశాడు. వాటిలో ప్రతిదీ నిర్ణీత సమయం వరకు సంచరిస్తూ ఉంటుంది. ఆయనే అపార శక్తిమంతుడు, పాపాలను క్షమించేవాడు అని తెలుసుకోండి. ఆయన మిమ్మల్ని అందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. మిమ్మల్ని అందరినీ ఒకే ఒక్క ప్రాణి నుండి పుట్టించాడు. మరి దాంతోనే దాని జతను కూడా చేశాడు. ఇంకా మీకోసం పశువులలో 8 రకాల పెంటిపోతులను అవతరింపజేశాడు. ఆయన మిమ్మల్ని మీ మాతృగర్భాలలో 3 చీకట్లలో ఒకదాని తర్వాత ఒకటిగా రూపకల్పన చేశాడు. ఈ అల్లాయే మీ ప్రభువు. ఈ విధంగా సృష్టించిన ఈ అల్లాయే మీ ప్రభువు. రాజ్యాధికారం ఆయనదే. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు దేవుడు లేడు. మరి అలాంటప్పుడు మీరు ఎటు తిరిగిపోతున్నారు? ఆయన మిమ్మల్ని అందరినీ ఒకే ఒక్క ప్రాణి నుండి పుట్టించాడు. మరి దాంతోనే దాని జతను కూడా చేశాడు. ఇంకా మీకోసం పశువులలో 8 రకాల పెంటిపోతులను అవతరింపజేశాడు. ఆయన మిమ్మల్ని మీ మాతృగర్భాలలో 3 చీకట్లలో ఒకదాని తర్వాత ఒకటిగా రూపకల్పన చేశాడు. 3 చీకట్లు గర్భంలోని స్టేజెస్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా ఈ అల్లాయే మీ ప్రభువు. రాజ్యాధికారం ఆయనదే. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు దేవుడు లేడు. మరి అలాంటప్పుడు మీరు ఎటు తిరిగిపోతున్నారు? భూమ్యాకాశాల సామ్రాజ్యం అల్లాదే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. తాను కోరిన వారికి ఆడపిల్లల్ని ఇస్తాడు. తాను కోరిన వారికి మగపిల్లల్ని ఇస్తాడు. భూమ్యాకాశాల సామ్రాజ్యం అల్లాదే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. తాను కోరిన వారికి ఆడపిల్లల్ని ఇస్తాడు. తాను కోరిన వారికి మగపిల్లల్ని ఇస్తాడు. లేదా వారికి మగపిల్లలను ఆడపిల్లలను కలిపి ఇస్తాడు. మరి తాను కోరిన వారిని సంతానహీనులుగా చేసేస్తాడు. సంతానం లేకుండా చేసేస్తాడు. ఆయన మహాజ్ఞాని, సంపూర్ణ అధికారం కలవాడు. భూమ్యాకాల సామ్రాజ్యం అల్లాదే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. తాను కోరిన వారికి ఆడపిల్లల్ని ఇస్తాడు. తాను కోరిన వారికి మగపిల్లల్ని ఇస్తాడు. ఇంకొంతమందికి అయితే కేవలం వాళ్ళందరికీ మగపిల్లల్ని ఇస్తాడు, లేకపోతే అందరికీ ఆడపిల్లల్ని ఇస్తాడు, లేదా ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా కలిపి ఇస్తాడు. ఇంకా ఆయన కోరిన వారికి పిల్లల్ని, సంతానాన్ని కూడా ఇవ్వడు. ఆయన మహాజ్ఞాని, సంపూర్ణ అధికారం కలవాడు. లేదా వారికి మగపిల్లలను, ఆడపిల్లలను కలిపి ఇస్తాడు. మరి తాను కోరిన వారిని సంతానహీనులుగా చేసేస్తాడు. ఆయన మహాజ్ఞాని, సంపూర్ణ అధికారం కలవాడు. ఓ ప్రవక్త, వారికి నువ్వు ఇలా చెప్పు. ఏమిటి, 2 భూమిని సృష్టించిన వారినే అల్లాను మీరు తిరస్కరిస్తారా? అంటే 2 భూమిని సృష్టించిన వానినే అల్లాను మీరు తిరస్కరిస్తారా? ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబెడతారా? ఆయనే వాస్తవానికి సకల లోకాల ప్రభువు సుమ. మరి ఆయనే భూమిలో దానిపై నుంచి పర్వతాలను పాతిపెట్టాడు. ఆయన సృష్టికర్త అయిన అల్లా
భూమిలో దానిపై నుంచి పర్వతాలను పాతిపెట్టాడు, అందులో శుభాన్ని పొందుపరిచాడు, అందులో నివసించే వారి కొరకు ఆహార పదార్థాలను కూడా తగు మోతాదులో సమకూర్చాడు. ఇదంతా కేవలం 4 రోజుల్లో అయిపోయింది. ఇది అడిగేవారికి తగిన విధంగా ఉంటుంది. 2 రోజుల్లో భూమిని అయిపోయింది, మిగతా రోజుల్లో ఈ పనులు అయిపోయాయి. మిగతా 4 రోజుల్లో తర్వాత ఆయన పొగ మాదిరిగా ఉన్న ఆకాశం వైపుకు దృష్టిని మరల్చాడు. మరి దానిని భూమిని ఉద్దేశించి, మీకు ఇష్టం ఉన్నా సరే ఇష్టం లేకపోయినా సరే ఉనికిలోకి వచ్చేయండి అన్నాడు. మేము ఇష్టపూర్వకంగా వచ్చేసాము అని అవి పలికాయి. అంతే, 2 రోజులలో సప్తాకాశాలను 7 ఆకాశాలను చేశాడు. ప్రతి ఆకాశంలోనూ తగిన ఆదేశాలతో కూడుకున్న వహీని పంపాడు. ఇంకా మేము సమీప ఆకాశాన్ని, క్రింది ఆకాశాన్ని దీపాలతో ముస్తాబు చేశాము. వాటి ద్వారా దాన్ని సురక్షితమైనదిగా చేశాము. ఇదంతా సర్వాధిక్యుడు, జ్ఞానసంపన్నుడైన అల్లా నియామకం. మేము దేన్నైనా చేయాలి అని సంకల్పించుకున్నప్పుడు అయిపో అని అంటే చాలు, అది అయిపోతుంది. అలిఫ్ లామ్ మీమ్ రా, ఇవి ఖురాన్ గ్రంథవాక్యాలు. నీ ప్రభువు తరపు నుంచి నీపై అవతరింపజేయబడేదంతా పరమ సత్యం, కానీ చాలామంది విశ్వసించరు, ఇది సత్యమని నమ్మరు, ఇది అబద్ధమని చెప్తారు. నీ ప్రభువు తరపున అవతరింపజేయబడేదంతా పరమ సత్యం, కానీ చాలామంది విశ్వసించారు. స్తంభాలు లేకుండానే ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లా. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు కదా, మరి ఆయన సింహాసనంపై, అర్ష్ అనే సింహాసనంపై ఆసీనుడయ్యాడు. సృష్టికర్త ఆయన అల్లా 7వ ఆకాశం మీద అర్ష్ అనే సింహాసనంపైన ఉన్నాడు. సూర్యచంద్రులను నియంత్రణలో ఉంచినది కూడా ఆయనే. ప్రతి ఒక్కటి నిర్ధారిత సమయంలో తిరుగుతోంది. కార్యక్రమాల నిర్వహణకర్త కూడా ఆయనే. మీరు మీ ప్రభువును కలుసుకునే విషయాన్ని నమ్మగలందులకు ఆయన తన నిదర్శనాలను స్పష్టంగా వివరిస్తున్నాడు. ఆయనే భూమిని విశాలంగా పరిచి అందులో పర్వతాలను, నదీ నదాలను సృష్టించాడు. ఆయనే భూమిని విశాలంగా పరిచి అందులో పర్వతాలను, నదీ నదాలను సృష్టించాడు. ఇంకా అందులో అన్ని రకాల పండ్లను 2 జతలుగా సృష్టించాడు. ఆయనే పగటిపై రాత్రిని కప్పేస్తాడు. నిశ్చయంగా చింతన చేసేవారి కోసం ఇందులో పలు నిదర్శనాలు ఉన్నాయి. ఆయనే భూమిని విశాలంగా పరిచాడు, అందులో పర్వతాలను పెట్టాడు, నదీ నదాలను సృష్టించాడు, అందులో అన్ని రకాల పండ్లను 2 జతలుగా సృష్టించాడు. ఆయనే పగటిపై రాత్రిని కప్పివేస్తాడు. నిశ్చయంగా ఆలోచించే వారి కోసం ఇందులో చాలా నిదర్శనాలు ఉన్నాయి. భూమిలో అనేక రకాల నేలలు ఒకదానికొకటి ఆనుకుని ఉన్నాయి. నల్లరేగడ, ఎర్రరేగడ, వేరే వేరే రకాలుగా భూమిలో అనేక రకాల నేలలు ఒకదానికి ఒకటి ఆనుకుని ఉన్నాయి. అందులో ద్రాక్ష తోటలున్నాయి, పంట పొలాలు ఉన్నాయి, ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని శాఖలుగా చీలి ఉండగా మరికొన్ని వేరే రకంగా ఉన్నాయి. వీటన్నింటికీ ఒకటే నీరు సరఫరా అవుతుంది. ప్రపంచంలో ఉన్న మొత్తానికి అన్నిటికీ ఒకటే నీరు సరఫరా అవుతుంది.
అయినప్పటికీ మేము ఆ పండ్లలో ఒకదానిని ఒకదానికి మరో దానిపై శ్రేష్టతను ప్రసాదిస్తున్నాము. నిశ్చయంగా విజ్ఞులకు ఇందులో ఎన్నో సూచనలున్నాయి. అంటే అనేక రకాల నేలలున్నాయి, అనేక రకాల చెట్లు ఉన్నాయి, అనేక రకాల ప్రాంతాలు ఉన్నాయి, అనేక రకాల ఏరియాలు ఉన్నాయి. అన్నిటికీ నీరు ఒకటే నీరు వెళ్తుంది. ఆ నీరని ఈ చెట్లు ఈ పండ్లు తీసుకుంటున్నాయి. కానీ ఆ పండు యొక్క విశిష్టత, ఆ పండు యొక్క టేస్ట్ వేరే వేరే రకంగా ఉంటుంది. దాని యొక్క ఉపయోగాలు వేరే వేరే రకంగా ఉంటాయి. నీరు మాత్రం ఒకటే, భూమి మాత్రం అదే. అది ఇక్కడ చెప్తున్నాడు. భూమిలో అనేక రకాల నేలలు ఒకదానికొకటి ఆనుకుని ఉన్నాయి. అందులో ద్రాక్ష తోటలున్నాయి, పంట పొలాలున్నాయి, ఖర్జూరు చెట్లున్నాయి. వాటిలో కొన్ని శాఖలుగా చీలి ఉండగా మరికొన్ని వేరే రకంగా ఉన్నాయి. వీటన్నిటికీ ఒకే నీరు సరఫరా అవుతుంది. అయినప్పటికీ మేము ఆ పండ్లలో ఒకదానికి మరో దానిపై శ్రేష్టతను ప్రసాదిస్తున్నాము. నిశ్చయంగా విజ్ఞులకు, జ్ఞానవంతులకు, ఆలోచించే వారికి ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. మేము మనిషిని కుళ్ళి బాగా ఎండిన మట్టితో సృష్టించాము అని అల్లా చెప్తున్నాడు. మనిషిని కుళ్ళి బాగా ఎండిన మట్టితో సృష్టించాము. అంతకుముందే మానవుడిని పుట్టించకముందే జిన్నాతులను తీవ్రమైన ఉష్ణజ్వాలతో సృష్టించాము. మానవుని కంటే ముందు దేవుడు సృష్టికర్త అయిన అల్లా జిన్నులను సృష్టించాడు. మనం ఈరోజు ఏదైతే దయ్యాలు భూతాలు అని అంటున్నామో, లేదా ఆత్మలు అంటున్నామో, మనకు తెలియకుండా చెప్తున్న జిన్నాతులు, మానవుని కంటే ముందే దేవుడు జిన్నాతులను పుట్టించాడు. ఆ జిన్నుల కంటే ముందే దేవుడు దైవదూతలను పుట్టించాడు. దైవదూతల్ని దేవుడు వెలుతురు నుంచి పుట్టిస్తే జిన్నాతులను తీవ్రమైన ఉష్ణజ్వాలతో మంట నుంచి తీవ్రమైన ఉష్ణజ్వాలతో ఆ జిన్నాతులను సృష్టించాడు. మానవుణ్ణి మట్టి ద్వారా సృష్టించాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు ఖురాన్లో 15:27. మేము మనిషిని కుళ్ళి బాగా ఎండిన మట్టితో సృష్టించాము. అంతకుముందే మేము జిన్నాతులను తీవ్రమైన ఉష్ణజ్వాలతో సృష్టించాము. భూమి ఆకాశాలను, వాటి మధ్య ఉన్న వస్తువులన్నింటినీ సత్య ప్రణాళికాబద్ధంగా ఒక నిర్ణీత గడువు కొరకు సృష్టించాము. ఒక గడువు ఉంది, ఒక జడ్జిమెంట్ డే ఉంది, ఒక రోజు ఉంది. ఆ రోజు వరకే ఇది అంతా ఉంటుంది. దాని తర్వాత ఇవి ఏవి ఉండవు. అదే అంతిమ దినం, ఆఖరి రోజు. ప్రపంచంలో ఉన్న అన్నిటికీ ఆఖరి రోజు అది. భూమి ఆకాశాలను, వాటి మధ్య ఉన్న వస్తువులన్నింటినీ సత్య ప్రణాళికాబద్ధంగా, ఒక సిస్టమేటిక్గా, ఒక నిర్ణీత గడువు కొరకు మాత్రం సృష్టించాం. కానీ అవిశ్వాసులు తాము హెచ్చరించబడే విషయం నుండి ముఖం తిప్పుకుంటున్నారు. ఎవరినైతే ఈ విషయాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడో, వాళ్ళకి చెప్తున్నాడో, ఈ విషయం ఇని కూడా వాళ్ళు ముఖం తిప్పుకుంటున్నారు. ఖురాన్లోని 46:3 ఇది. అందులో స్పష్టమైన సూచనలు ఉన్నాయి. మకామే ఇబ్రహీం నిలబడిన స్థలం ఉన్నది. ఇది ఎక్కడ? మక్కాలో. అందులోకి ప్రవేశించిన వాడు రక్షణ పొందుతాడు. అక్కడికి వెళ్లే స్తోమత గలవారికి ఆ గృహయాత్ర హజ్ చేయటాన్ని అల్లా విధిగా చేశాడు. మరెవరైనా ఈ ఆజ్ఞను శిరసావహించడానికి నిరాకరిస్తే అల్లాకు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు. నేను జిన్నాతులను మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే. ఖురాన్లోని 51:56. నేను జిన్నాతులను మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే. కరుణామయుడు అయిన అల్లా ఖురాను నేర్పాడు. ఆయన మనిషిని పుట్టించాడు. ఆయన ఆ మనిషికి మాట్లాడటం నేర్పాడు. సూర్యుడు, చంద్రుడు ఒక నిర్ణీత లెక్క ప్రకారం పోతున్నాయి. నక్షత్రాలు
వృక్షాలు సాష్టాంగపడుతూ ఉన్నాయి. ఆయనే ఆకాశాన్ని ఎత్తుగా చేశాడు. ఆయనే సమతూకం నిమిత్తం త్రాసును ఉంచాడు. మీరు తూకంలో వైపరీత్యానికి పాల్పడకుండా ఉండేందుకు తూకం సరిగ్గా న్యాయసమ్మతంగా ఉండేలా చూడండి. తూకంలో తగ్గించి ఇవ్వకండి. ఆయన సృష్టి రాశుల కోసం భూమిని పరిచి ఉంచాడు. అందులో పండ్లు పలాదులు పొరలలో చుట్టబడిన ఖర్జూరాలు ఉన్నాయి. ఊకగల ధాన్యాలు సువాసన గల పువ్వులు కూడా ఉన్నాయి. కనుక ఓ మనుషులు జిన్నులారా, మీరు మీ ప్రభు యొక్క ఏ అనుగ్రహాలను కాదనగలరు? ఆయన మనిషిని పెంకు మాదిరిగా శబ్దం చేసే మట్టితో సృజించాడు. మరి జిన్నాతులను ఆయన అగ్ని జ్వాలలతో సృష్టించాడు. కనుక మీరు మీ ప్రభు అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చగలరు? రెండు తూర్పులకు ప్రభు ఆయనే, రెండు పడమరలకు ప్రభువు కూడా ఆయనే. మరైతే ఓ మానవ జిన్ను వర్గీయులారా, మీరు మీ ప్రభు యొక్క ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు? రెండు సాగర జలాల పరస్పరం కలిసి ప్రవహించేలా వదిలిపెట్టినవాడు ఆయనే. రెండు సముద్రాలు ఉంటాయి, ఆ సముద్రాలను కలిపి ప్రవహించేలా వదిలిపెట్టినవాడు ఆయనే అల్లా. అయితే ఆ రెండింటి మధ్య ఒక అడ్డు తెర ఉంది. ఆ అడ్డు తెరను అవి దాటిపోవు. కాబట్టి మీరు మీ ప్రభు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? ఆ రెండింటి నుంచి, ఆ సాగర జలాల నుంచి, ఆ రెండింటి నుంచి ముత్యాలు పగడాలు బయల్పడుతున్నాయి. కాబట్టి మీరు మీ ప్రభు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? సముద్రాలలో పర్వతాల్లా ఎత్తుగా ఉండి రాకపోకలు సాగిస్తున్న ఓడలు కూడా ఆయనవే. కాబట్టి మీరు మీ ప్రభు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? భూమండలంపై ఉన్న వారంతా నశించిపోవలసిన వారే. ఒకనాటికి భూమండలంపై ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి జీవి నశించవలసిందే. ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత గౌరవం గల నీ ప్రభు అస్తిత్వం మాత్రమే. కాబట్టి మీరు మీ ప్రభు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? ఆకాశాలలో భూమిలో ఉన్న వారంతా తమ అవసరాలు తీరడానికి ఆయన్నే అర్థిస్తున్నారు. ఆకాశాలలో భూమిలో ఉన్న వారంతా తమ అవసరాలు తీరడానికి ఆయన్నే అర్థిస్తున్నారు. ప్రతిదినం ఆయన ఓ వినూత్న వైభవంతో వెలుగొందుతూ ఉంటాడు. ప్రతిరోజు ఆయన ఓ వినూత్న వైభవంతో వెలుగొందుతూ ఉంటాడు. కాబట్టి మీరు మీ ప్రభు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? పైగా వారు సత్యం తమ వద్దకు వచ్చినప్పుడు దాన్ని అబద్ధంగా చిత్రీకరించారు. ఏదైతే సత్యాన్ని దేవుడు మీ దగ్గరికి పంపించాడో, ఆ సత్యం వచ్చిన తర్వాత కూడా ఆ వాళ్ళు అబద్ధంగా చిత్రీకరించారు. అసలు వారు అయోమయంలో పడిపోయారు. ఏమిటి, తమ పైన ఉన్న ఆకాశాన్ని వారు చూడలేదా? ఏ విధంగా మేము దాన్ని నిర్మించి ముస్తాబు చేశాము? మరి అందులో ఎలాంటి పగుళ్ళు లేవు. ఇంకా మేము భూమిని పరచి అందులో పర్వతాలను చేశాము. ఇంకా అందులో అందాలు చెందే అన్ని రకాల వస్తువులను మొలపించాము. అల్లా వైపు మరలి వచ్చే ప్రతి దాసునికి ఇవి కనువిప్పుగా గుణపాఠంగా ఉన్నాయి. ఇంకా మేము ఆకాశం నుంచి శుభ్రమైన నీటిని,
వర్షాన్ని కురిపించాము. ఇంకా మేము ఆకాశం నుంచి శుభ్రమైన శుభప్రదమైన నీటిని వర్షాన్ని కురిపించాము. తద్వారా తోటలను కోతకొచ్చే ఆహార ధాన్యాలను మొలిపించాము. ఒకదానిపై ఒకటి పేరుకుని ఉండే పండ్ల గుత్తులు గల ఎత్తైన ఖర్జూరపు చెట్లను దాసుల ఉపాధి నిమిత్తం వీటిని ఉత్పత్తి చేశాము. ఇంకా మేము దీంతో నిర్జీవంగా ఉన్న ప్రదేశానికి జీవం పోశాము. ఈ నీటితోటి నిర్జీవంగా ఉన్న ప్రదేశానికి జీవం పోశాము. ఈ విధంగా సేమ్ ఇదే విధంగానే సమాధుల నుండి బయటకు రావాల్సి ఉన్నది. ఒకరోజు చనిపోయిన వారంతా తిరిగి మళ్ళా లేపబడే రోజు ఉంది. జడ్జిమెంట్ కోసం పాపపుణ్యాలు మంచి చెడుల గురించి స్వర్గం నరకం విధించబడే ఆ రోజు కోసం మళ్ళా తిరిగి లేపబడవలసిన అవసరం ఉంది. ఆ రోజు సేమ్ ఎలా అయితే మృతభూమికి నీళ్ళ ద్వారా మళ్ళీ జీవం పోస్తున్నాడో చనిపోయిన వారిని మళ్ళా సేమ్ అదేవిధంగా మళ్ళీ తిరిగి లేపి ఆ రోజు జడ్జిమెంట్ ఇస్తాడు దేవుడు. భూమి ఆకాశాలను పుట్టించినవాడు ఆయనే సృష్టికర్త. ఆయన మీకోసం మీ నుండే మీ జతలను చేశాడు. ఆయన మీకోసం మీ నుండే మీ జతలను చేశాడు. పశువులను జతలను కూడా చేశాడు. ఈ విధంగా ఇళ్లలో మిమ్మల్ని వ్యాపింపజేశాడు. ఆయన్ని పోలిన వస్తువేది లేదు. ఆయన వినేవాడు, చూసేవాడు. భూమి ఆకాశాలను పుట్టించినవాడు ఆయనే సృష్టికర్త అయిన అల్లా. ఆయన మీకోసం మీ నుండి మీ జతలను చేశాడు ఆడ మగ. పశువుల జతలను కూడా చేశాడు ఆడ మగ. ఈ విధంగా ఇళ్లలో మిమ్మల్ని వ్యాపింపజేస్తున్నాడు. ఆయన్ని పోలినది ఎటువంటి వస్తువు లేదు. ఆయనని పోలిన వ్యక్తి లేడు. ఆయన పోలిన సమాధి లేదు. ఆయన లాంటి విగ్రహం లేదు. ఆయన లాంటి ఫోటో లేదు. ఆయన లాంటి వస్తువు లేదు. ఆయన లాంటి ఏది ఇంకా ఏది లేదు. ఆయనతో పోల్చడానికి ఏది లేదు. ఆయన్ని పోలిన వస్తువు ఏదీ లేదు. ఆయన వినేవాడు, చూసేవాడు. మళ్ళీ ఆయన వినేవాడు, చూచేవాడు. కానీ ఆయన లాంటి వస్తువు ఏది ప్రపంచంలో దేవుడు పెట్టలేదు. ఖురాన్లోని 42వ సూరాలోని 11వ వాక్యం ఇది. నిశ్చయంగా భూమి ఆకాశాల సృష్టిలో రేయింబవళ్ళ రాకపోకలలో విజ్ఞులకు జ్ఞానులకు ఎన్నో సూచనలున్నాయి. భూమి ఆకాశాల సృష్టిలో రేయింబవళ్ళ రాకపోకలలో జ్ఞానవంతులకు విజ్ఞులకు ఎన్నో సూచనలున్నాయి. వారు నిల్చుని కూర్చుని తమ పడగలపై ఒత్తిగిలి అల్లాను స్మరిస్తూ ఉంటారు. భూమి ఆకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. భూమి ఆకాశాల యొక్క సృష్టి ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి, ఎలా జరిగి ఉండొచ్చు, ఏమేమైతుండొచ్చు, ఏమేమి అయినాయి, ఇలా భూమి ఆకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు. వారు ఇలా అంటారు, ఓ మా ప్రభు, నీవు ఈ సృష్టిని నిరర్ధకంగా చేయలేదు. నీవు పవిత్రుడు, మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుంచి కాపాడు. ఇలా ప్రార్థిస్తూ ఉంటారు అటువంటి విశ్వాసులు. ఆయన ఒకదానిపై ఒకటిగా సప్తాకాశాలను 7 ఆకాశాలను నిర్మించాడు. ఓ చూచేవాడా, నీవు కరుణామయ సృష్టిలో సృష్టి ప్రక్రియలో ఎలాంటి అస్తవ్యస్తతను కానలేవు. కావాలంటే మరోసారి దృష్టిని సారించి చూడు. నీకేమైనా లోపం బీటులు వారినట్టు కనిపిస్తుందా? మళ్ళీ మళ్ళీ దృష్టిని సారించు. నీ దృష్టి అలసి సొలసి విఫలమై నీ వైపు తిరిగి వస్తుంది. నేను జిన్నాతులను మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే. నిశ్చయంగా మేము ప్రతి వస్తువును ఒక నిర్ణీత విధి ప్రకారం సృష్టించాము. ఇది అల్లా సృష్టి. ఇదంతా అల్లా సృష్టి. ఇప్పుడు ఆయన తప్ప వేరితరులు
ఏం సృష్టించారో మీరు నాకు చూపించండి. ఏమీ సృష్టించలేదు. నిజానికి ఈ దుర్మార్గులు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి లోనై ఉన్నారు. ఖురాన్లోని 31వ సూరాలోని 11వ వాక్యం. నీవు పర్వతాలను చూచి అవి ఉన్న చోటే స్థిరంగా ఉంటాయని అనుకుంటున్నావా? ఏవైతే పర్వతాలను నీవు చూస్తున్నావో చూచావో అవి ఉన్న చోటే స్థిరంగా ఉంటాయని అనుకుంటున్నావు, కానీ అవి కూడా మేము మాలికల్లా తేలిపోతుంటాయి. అవి కూడా మేఘమాలికల్లా తేలిపోతుంటాయి. ఇది అల్లా పనితనం. ఆయన ప్రతి వస్తువును చాలా గట్టిగా చేశాడు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. హా మీమ్, 45వ సూరాలోని 1వ వాక్యం. హా మీమ్, ఈ గ్రంథావతరణ ఇప్పుడు ఏదైతే ఖురాన్ది ఉన్నది ఉన్నట్టు చదువుతున్నామో లేదా మీరు వింటున్నారో, ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడు వివేచనాపరుడైన అల్లాహ్ తరపున జరిగింది. నిశ్చయంగా ఆకాశాలలో భూమిలో విశ్వసించిన వారి కోసం ఎన్నో సూచనలున్నాయి. ఆకాశంలో ఎన్నో సూచనలున్నాయి, భూమిలో ఎన్నో సూచనలున్నాయి. విశ్వసించిన వారి కోసం ఎన్నో సూచనలున్నాయి. విశ్వసించిన వారి కోసం స్వయంగా మీ పుట్టుకలోనూ, ఆయన సర్వవ్యాప్తం చేసే జంతువుల పుట్టుకలోనూ, నమ్మే జనుల కొరకు సూచనలున్నాయి. స్వయంగా మీ పుట్టుకలో కూడా ఎన్నో సూచనలున్నాయి. దేవుడు ఎలా దేని నుంచి పుట్టించాడు, ఎలా పుట్టించారు, ఎన్ని రోజులు ఎన్ని స్టేజెస్ ఎలా 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 పుట్టించాడు. అదేవిధంగా ఆయన సర్వవ్యాప్తం చేసే జంతువుల పుట్టుకలలో కూడా నమ్మే జనుల కోసం ఎన్నో సూచనలు ఉన్నాయి. రేయింబవల్ల రాకపోకలలోనూ, పగలు రాత్రులు వస్తూ పోతూ ఉన్నాయి వాటిల్లో, అల్లా ఆకాశం నుంచి ఉపాధిని అంటే వర్షం రూపంలో కురిపించి భూమిని చచ్చిని పిదప బ్రతికించటంలోనూ, వాయువుల మార్పులలోనూ బుద్ధి జ్ఞానాలు గలవారికి పలు సూచనలున్నాయి. రేయింబవలను, సూర్యచంద్రులను సృష్టించిన వాడు కూడా ఆయనే. వాటిలో ప్రతిదీ తన కక్షలో తేలియాడుతూ ఉంది. ఇంకా ఆకాశాన్ని మేము మా హస్తాలతో నిర్మించాము. నిశ్చయంగా మేము విశాలంగా చేసేవారము. నిస్సందేహంగా అల్లాయే మీ ప్రభు, ఆయన ఆకాశాలను భూమిని 6 రోజులలో సృష్టించాడు. ఆ తర్వాత అర్ష్ అనే సింహాసనంపై ఆసీనుడయ్యాడు. 7వ ఆకాశం మీద అర్ష్ అనే సింహాసనం పైన ఆసీనుడయ్యాడు. అల్లా ఎక్కడున్నాడు? 7వ ఆకాశం మీద అర్ష్ అనే సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి, సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం, ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభు అయిన అల్లా అపారమైన శుభాలు కలవాడు. ఖురాన్లోని 7వ సూరాలోని 54వ వాక్యం. దైవ శిక్ష కోసం వారు నిన్ను తొందర పెడుతున్నారు.
అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు. కాకపోతే నీ ప్రభువు దగ్గర ఒకరోజు అంటే మీరు లెక్కించే 1000 ఏండ్లకు సమానం ఆ ఒక్కరోజు. ఎన్నో జనవాసాలను మేము రూపుమాపాము, ఎన్నో చరిత్రలు, మరి ఎన్నో యుగాలు, ఎన్నో సమాజాలు, ఎన్నో భాషల గలవారు, ఎన్నో భావాల గలవారు, ఎందరో రాజులు, మహారాజులు, పండితులు, లీడర్లు, ఎంతో మనుషులు, ఎన్నో జనావాసాలను మేము రూపు మాపాము. వాటిపై మా శిక్ష రాత్రివేళనో లేక మధ్యాహ్నం వారు విశ్రమిస్తున్న సమయంలోనో వచ్చి పడింది. ఖురాన్లో 7వ అధ్యాయంలోని 4వ వాక్యం. ఆయనే భూమ్యాకాశాలను 6 రోజులలో సృష్టించాడు, ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాడు, భూమి లోపలికి పోయేది అందులో నుంచి బయటకు వచ్చేది, ఆకాశం నుంచి క్రిందికి దిగేది మరియు ఆకాశంలోకి పోయేది అంతా ఆయనకు బాగా తెలుసు. మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నింటినీ అల్లా చూస్తూనే ఉన్నాడు. మీరు చీకటిలో ఉన్నా, 4 గోడల మధ్యలో ఉన్నా, ఎవరూ లేరని అనుకున్నా సరే అల్లా అక్కడ ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నింటినీ అల్లా చూస్తూనే ఉన్నాడు. ఖురాన్లోని 57వ సూరాలోని 4వ వాక్యం. నేనిలా అన్నాను, క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి, నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు. ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరి సంపదల్లోనూ పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వసుకుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు, ఇంకా మీకోసం కాలువలను ప్రవహింపజేస్తాడు. అసలు ఏమైంది మీకు? అల్లా ఔన్నత్యం ఘనత పట్ల మీకు బొత్తిగా భయం లేదేంటి? వాస్తవానికి ఆయన మిమ్మల్ని సృష్టి ప్రక్రియలోని అనేక దశల గుండా తీర్చిదిద్దాడు. ఏమిటి? అల్లా సప్తాకాశాలను ఎలా ఒకదానిపై ఒకటిగా సృష్టించాడో మీరు చూడటం లేదా? మరి వాటిలో చంద్రుణ్ణి కాంతివంతంగా చేశాడు, సూర్యుణ్ణి దేదీప్యమానంగా చేశాడు. ఇంకా అల్లా మిమ్మల్ని నేల నుండి ఒక ప్రత్యేక రీతిలో మొలిపించాడు. భూమ్యాకాశాలు కలిసి ఉండగా మేము వాటిని విడదీసిన వైనాన్ని తిరస్కారులు చూడలేదా? ఇంకా ప్రాణమున్న ప్రతి దానిని మేము నీటితోనే చేశాము. సృష్టిలో ప్రాణమున్న ప్రతి వస్తువుని సృష్టికర్త అయిన అల్లా నీటితో చేశాడు, నీరుతోటి. అయినప్పటికీ వీళ్ళు విశ్వసించరా? ప్రాణమున్న ప్రతిదీ నీళ్లు తీసుకుంటుంది, ప్రతి దానిని మేము నీటితోనే చేశాము, అయినప్పటికీ వీళ్ళు విశ్వసించరా? ఖురాన్లో 21వ సూరాలో 30వ వాక్యం. సంచరించే సమస్త ప్రాణులను అల్లా నీటితో సృష్టించాడు. వాటిలో కొన్ని తమ పొట్ట ఆధారంగా ప్రాకుతూ ఉండగా కొన్ని 2 కాళ్లతో నడుస్తున్నాయి, మరికొన్ని 4 కాళ్లతో నడుస్తున్నాయి. అల్లా తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. నిత్యంగా అల్లా ప్రతిదీ చేయగల సమర్థుడు. ప్రతి దానిని అల్లా నీటితో సృష్టించాడు. వాటిలో కొన్ని తమ పొట్టల ఆధారంగా ప్రాకుతున్నాయి, కొన్ని 2 కాళ్లతో నడుస్తున్నాయి, మరికొన్ని 4 కాళ్లతో నడుస్తున్నాయి. అల్లా తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. నిశ్చయంగా అల్లా ప్రతిదీ చేయగల సమర్థుడు. ఖురాన్లో 24వ సూరాలోని 45వ వాక్యం.
ఆయనే గోప్యంగా, సీక్రెట్గా, రహస్యంగా మరియు బహిర్గతంగా ఉన్న వాటిని అన్నింటినీ ఎరిగినవాడు, తెలిసినవాడు. అపార శక్తి సంపన్నుడు, అనంత కరుణామయుడు. ఎక్కడ ఏమి ఉందో, ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పినా చెప్పకున్నా, అవి ఎక్కడ దాగి ఉన్నా దాగి లేకున్నా, లోపల ఎవరైనా ఊహించుకుంటున్నా ఊహించుకోకపోయినా, జరిగేవి జరుగుతున్నవి జరగబోయేవి జరగాల్సినవి అన్నీ అన్నీ తెలిసినవాడు ఆయన. ఆయన ఏ వస్తువును చేసినా చాలా చక్కగా చేశాడు. మానవ సృష్టిని మట్టితో మొదలుపెట్టాడు. ఆయన ఏ వస్తువును చేసినా చాలా చక్కగా చేశాడు, కానీ మానవ సృష్టిని మట్టితో మొదలెట్టాడు. దాని తర్వాత వీర్య బిందువుతో మొదలుపెట్టాడు. మొట్టమొదటగా అయితే మట్టితో స్టార్ట్ చేశాడు. ఖురాన్లోని 32 సూరాలోని 7 వాక్యం. ఆ తర్వాత అతని సంతతిని అత్యంత అల్పమైన నీటి సారంతో వీర్య బిందువుతో కొనసాగించాడు. మానవ సృష్టిని మొట్టమొదట మట్టితో సృష్టించాడు, మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతని సంతతిని, అతని వంశాన్ని అత్యంత అల్పమైన నీటి సారంతో, అంటే వీర్య బిందువుతో కొనసాగించాడు. ఖురాన్లో 7 సూరాలో 189 వాక్యం. ఆ అల్లాయే మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి, ఒకే వ్యక్తి నుంచి పుట్టించాడు. మరి అతని నుండి అతని జంటలను కూడా సృష్టించాడు. అతని జంట ద్వారా ప్రశాంతతను పొందటానికి. ఆ తర్వాత అతను తన సహధర్మచారినితో సమాగమం జరపగా ఆమె ఒక తేలికైన భారం దాల్చింది, గర్భవతి అయ్యింది. ఆమె ఆ భారాన్ని మోసుకుంటూ తిరిగేది. మరి భారం అధికమైనప్పుడు భార్యాభర్తలు ఇరువురు తమ ప్రభువైన అల్లాను, నీవు గనక మాకు ఏ లోపము లేని బిడ్డను ప్రసాదిస్తే మేము నీకు తప్పకుండా కృతజ్ఞులమై ఉంటామని ప్రార్థించసాగారు. ఖురాన్లో 7 సూరాలో 189 వాక్యం. ఆ అల్లాయే మిమ్మల్ని ఒకే ప్రాణి వ్యక్తి నుంచి పుట్టించాడు. మరి అతని నుండి అతని జంటను కూడా సృష్టించాడు. అతని జంట ద్వారా ప్రశాంతతను పొందటానికి. ఆ తర్వాత అతను తన సహధర్మచారినితో, భార్యతోటి సమాగమం జరపగా, భార్యాభర్తలిద్దరూ కలవగా ఆమె ఒక తేలికైన భారం దాల్చింది, అంటే ఆమె గర్భవతి అయ్యింది భార్యాభర్తలు ఇద్దరు కలవటం వల్ల. ఆమె ఆ భారాన్ని, అంటే ఆ గర్భాన్ని మోసుకుంటూ తిరిగేది. మరి భారం అధికమైనప్పుడు భార్యాభర్తలు ఇరువురు తమ ప్రభువైన అల్లాను ఇలా ప్రార్థించేవారు, నీవు గనక మాకు ఏ లోపము లేని బిడ్డను ప్రసాదిస్తే మేము నీకు తప్పకుండా కృతజ్ఞులమై ఉంటామని ప్రార్థించసాగారు. ఓ విశ్వాసులారా, అతిగా అనుమానించటానికి దూరంగా ఉండండి. కొన్ని అనుమానాలు పాపాల కిందకు వస్తాయి. కూపీలు లాగకండి. మీలో ఎవరు ఇంకొకరి గురించి వీపు వెనుక చాడీలు చెప్పుకోకూడదు. ఏమిటి, మీలో ఎవరైనా చచ్చిపోయిన మీ సోదరిని మాంసం తినడానికి ఇష్టపడతారా? చూడండి, మీరు స్వయంగా దీన్ని ఏవగించుకుంటున్నారు. అల్లాకు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడును. ఓ విశ్వాసులారా, అతిగా అనుమానించకండి. అతిగా అనుమానించడానికి దూరంగా ఉండండి. కొన్ని అనుమానాలైతే పాపాల కింద కూడా వస్తాయి సుమా. కూపీలు లాగకండి. మీలో ఎవరు ఇంకొకరి గురించి వీపు వెనుక చెడుగా చాడీలు చెప్పుకోకూడదు. ఏమిటి, మీలో ఎవరైనా చచ్చిపోయిన మీ సోదరి మాంసం తినడానికి ఇష్టపడతారా? చూడండి, మీరు స్వయంగా దీన్ని ఏవగించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. అదేవిధంగా అల్లాకు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను. ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాం. మరి మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము.
మేము మిమ్మల్ని పుట్టించిందైతే ఒకే పురుషుడు ఒకే స్త్రీ నుంచి, కానీ మిమ్మల్ని వివిధ వర్గాలుగా తెగలుగా చేశాము. యథార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు గలవాడే అల్లా సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు. ఎవరైతే ఎక్కువగా అందరికన్నా ఎక్కువగా భయభక్తులు కలిగి ఉంటాడో, అల్లాను నమ్మి ఉంటాడో, అల్లా సమక్షంలో ఎక్కువగా ఆదరణ పొందేవాడు అతనే. నిశ్చయంగా అల్లా అన్నీ తెలిసినవాడు, అప్రమత్తుడు. కాలం సాక్షిగా నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు, అయితే విశ్వసించి సత్కార్యాలు చేసేవారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించిన వారు, ఒకరికొకరు సహనం స్థైర్యం గురించి తాకీదు చేసిన వారు మాత్రం నష్టపోరు. నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు, అయితే విశ్వసించి సృష్టికర్తను విశ్వసించి సృష్టికర్త ఇచ్చిన ప్రవక్తను గ్రంథాన్ని విశ్వసించి ఆ ప్రవక్త మరియు గ్రంథం ప్రకారం ఎవరైతే సృష్టికర్తను ఆరాధిస్తూ ఆ ప్రవక్త మరియు గ్రంథం చెప్పిన విధంగా జీవితాన్ని గడుపుతూ అల్లాని ఆరాధిస్తారో, అటువంటి సత్కార్యాలు మంచి పనులు చేస్తారో, అటువంటి వాళ్ళే పరస్పరం సత్యం గురించి ఉపదేశించిన వారు, ఎవరైతే ఈ మళ్ళీ దీన్ని తెలుసుకొని వారు ఆచరిస్తూ ఇతరులకు చెప్తూ ఉపదేశిస్తూ ఒకరికొకరు సహనం స్థైర్యం గురించి మంచి చెడుల గురించి మాట్లాడుతూ చెడుల నుంచి వాళ్ళని ఆపుకుంటూ మంచి కోసం ముందుకు చెప్పుకునే విధంగా వాళ్ళకి సహాయం చేస్తూ ఎవరైతే చేశారో అటువంటి వాళ్ళు మాత్రం నష్టపోరు. ఖురాన్లోని 103వ సూరాలోని 3వ వాక్యం. భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాదే, కడకు అంతా అల్లా వైపుకే మరలవలసి ఉంది. అల్లా మేఘాలను నడిపించటాన్ని మరి వాటిని పరస్పరం కలపటాన్ని ఆ తర్వాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా పేర్చటాన్ని నీవు గమనించటం లేదా? అల్లా మేఘాలను నడిపించటాన్ని మరి వాటిని పరస్పరం కలపటాన్ని ఆ తర్వాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా పేర్చటాన్ని నీవు గమనించటం లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షం కురవటాన్ని నువ్వు చూస్తున్నావు, మరి ఆయనే ఆకాశాలలోని వడగండ్ల పర్వతాల నుంచి వడగండ్లను కురిపిస్తున్నాడు. తాను కోరిన వారిపై వాటిని కురిపిస్తాడు, తాను కోరిన వారి నుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాల నుంచి వెలువడే మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది. మేఘాల నుంచి ఏదైతే మెరుపు వస్తుందో ఆ మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది. అల్లా రేయింబవలను మారుస్తూ ఉంటాడు, కళ్ళున్న వారికి ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. ప్రశంసలు పొగడ్తలన్నీ భూమ్యాకాశాలను పుట్టించిన అల్లాకు మాత్రమే శోభిస్తాయి. అవి ఏ ప్రశంసలైనా ఎటువంటి పొగడ్తలైనా సరే కేవలం భూమ్యాకాశాలను పుట్టించిన అల్లాకు మాత్రమే శోభిస్తాయి. మరి ఆయనే చీకట్లను వెలుగును తయారు చేశాడు. చీకటిని తయారు చేసింది సృష్టికర్త అయిన అల్లానే, వెలుగును తయారు చేసింది సృష్టికర్త అయిన అల్లానే. అయినప్పటికీ అవిశ్వాసులు ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా నిలబెడుతున్నారు. ఆయనే మిమ్మల్ని మట్టితో చేశాడు, ఆ పైన ఒక గడువును నిర్ధారించాడు, మరో నిర్ణీత గడువు మాత్రం అల్లా వద్దనే ఉంది, అయినా మీరు సంశయానికి లోనే ఉన్నారు, కన్ఫ్యూజన్కి లోనే ఉన్నారు. ఆయనే మిమ్మల్ని మట్టితో చేశాడు, ఆ పైన ఒక గడువు పెట్టాడు, ఒక చిట్ట చివరి దినం జడ్జిమెంట్ డే పెట్టాడు, మరో నిర్ణీత గడువు మాత్రం అల్లా వద్దనే ఉంది, అయినా మీరు అనుమానానికి లేదా సంశయానికి లేదా కన్ఫ్యూజానికి లేదా డౌట్లోనే ఉన్నారు. ఖురాన్లోని 6వ సూరాలో 2వ వాక్యం. కానీ పశ్చాత్తాపం చెంది ఎవరైతే క్షమాపణ అడిగి
విశ్వసించి సత్కార్యాలు మంచి పనులు చేశారో వారు నష్టపోరు, వారు స్వర్గంలో ప్రవేశిస్తారు, వారికి రవ్వంత కూడా అన్యాయం జరగదు. ఎవరైతే క్షమాపణ చెంది మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది సృష్టికర్తను ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు మంచి పనులు చేశారో అటువంటి వారు నష్టపోరు, వారు స్వర్గంలో ప్రవేశిస్తారు, వారికి రవ్వంత కూడా అన్యాయం జరగదు. ఖురాన్లోని 19వ సూరాలోని 60వ వాక్యం. అగోచరాలైన శాశ్వత స్వర్గవనాలలోకి వారు ప్రవేశిస్తారు. వాటిని గురించి కరుణామయుడు అయిన అల్లాహ్ తన దాసులకు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం నెరవేరటం తథ్యం. అక్కడ వారు సలాం తప్ప వ్యర్థమైన మాటలు ఏవీ వినరు. వారి కోసం అక్కడ ఉదయం సాయంత్రం వారి ఆహారం సమకూరుతూ ఉంటుంది. భూమండలంపై ఉన్న వారంతా నశించిపోవలసిన వారే. సృష్టిలో ఎంతమంది పుట్టారు, అందరూ మరణించవలసిన వారే, అందరూ నశించిపోవలసిన వారే. ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత గౌరవం గల నీ ప్రభు అస్తిత్వం మాత్రమే. తర్వాత వారిలో కొందరు ఈ గ్రంథాన్ని విశ్వసించగా కొందరు విశ్వసించకుండా ఆగిపోయారు. వారిని దహించటానికి నరకం చాలు. కొందరు ఈ గ్రంథాన్ని, సృష్టికర్త తరపున అవతరించిన ఈ ఖురాన్ గ్రంథాన్ని కొంతమంది విశ్వసించగా కొందరు విశ్వసించకుండా ఆగిపోయారు. వారిని దహించటానికి నరకం చాలు. ఖురాన్లోని 4వ సూరాలోని 55వ వాక్యం. మా ఆయుతులను త్రోసిపుచ్చిన వారిని మేము అగ్నిలో పడవేస్తాము. వారి చర్మాలు బాగా ఉడికినప్పుడల్లా వాటికి బదులుగా వారు శిక్ష యొక్క రుచి చూసేందుకు వేరే చర్మాలను సృష్టిస్తాము. నిశ్చయంగా అల్లా సర్వాధిక్యుడు, వివేకవంతుడు. మరెవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారిని మేము కింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలోకి తీసుకుపోతాము. వాటిలో వారు కలకాలం ఉంటారు. వారి కోసం అక్కడ పవిత్రులైన భార్యలుంటారు. ఇంకా మేము వారిని దట్టమైన నీడల్లోకి మరియు పరిపూర్ణ సౌఖ్యంలోకి తీసుకుపోతాము. ఓ ప్రవక్త, నీపై అవతరింపజేసిన దానిని గురించి దాన్ని తన జ్ఞానంతో అవతరింపజేశానని అల్లా స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. నీపై ఏదైతే వహీ ద్వారా అవతరిస్తున్న ఈ ఖురాన్ గ్రంథం ఉందో దానిని గురించి దాన్ని తన జ్ఞానంతో అవతరింపజేశానని అల్లా స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. దూతలు, దైవదూతలు సైతం దాన్ని గురించి సాక్ష్యమిస్తున్నారు. అసలు సాక్షిగా అల్లాయే చాలు. ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగట్టి అల్లా మార్గంలోకి రాకుండా ఇతరులను కూడా అడ్డుకున్నారో వారు నిస్సందేహంగా అపమార్గంలో చాలా దూరం వెళ్ళిపోయారు. ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగట్టి అల్లా మార్గంలోకి ఇతరులని రాకుండా అడ్డుకున్నారో వారు నిస్సందేహంగా అపమార్గంలోకి చాలా దూరం వెళ్ళిపోయారు. 4వ సూరాలోని 160వ వాక్యం. అవిశ్వాసులై అన్యాయానికి పాల్పడిన వారికి అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడం కానీ ఏదైనా మార్గం చూపటం కానీ చేయడు. అవిశ్వాసులై అన్యాయానికి పాల్పడిన వారిని అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించటం కానీ ఏదైనా మార్గం చూపటం కానీ చేయడు వాళ్ళకైతే. ఎందుకంటే వారిని ఎటు తిరిగి నరకంలో పడేస్తాడు. వారికి నరక మార్గం చూపడం తప్ప వారందులో ఎల్లకాలం పడి ఉంటారు ఆ నరకంలో. ఇలా చేయటం అల్లాకు బహు సులువు. ఖురాన్లోని 4వ సూరాలోని 169వ వాక్యం. బిస్మిల్లా ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. నిశ్చయంగా విశ్వసించి
సత్కార్యాలు చేసిన వారికి అటువంటి వారికి ఎన్నటికీ అంతం కాని పుణ్యఫలమున్నది. ఓ ప్రవక్త, వారికి నువ్వు ఇలా చెప్పు. ఏమిటి, రెండు రోజులలో భూమిని సృష్టించిన వారినే అల్లాను మీరు తిరస్కరిస్తారా? ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబెడతారా? ఇతరులను ఆరాధించడానికి ఆయనకు భాగస్వాములుగా నిలబెడతారా? ఆయనే వాస్తవానికి సకల లోకాలకు ప్రభువు సుమ. ఖురాన్లో 41వ సూరాలో 9వ వాక్యం. మరి ఆయనే భూమిలో దానిపైనుంచి పర్వతాలను పాతిపెట్టాడు. భూమిలో భూమిపై నుండి పర్వతాలను పాతిపెట్టాడు, అందులో శుభాన్ని పొందుపరిచాడు. భూమిలో అందులో నివసించే వారి కొరకు ఆహార పదార్థాలను కూడా తగు మోతాదులో సమకూర్చాడు. ఇదంతా కేవలం 4 రోజుల్లో అయిపోయింది. ఇది అడిగే వారికి తగిన విధంగా ఉంది. తరువాత ఆయన పొగ మాదిరిగా ఉన్న ఆకాశం వైపు దృష్టి మరల్చాడు. మరి దానిని భూమిని ఉద్దేశించి, మీకు ఇష్టం ఉన్నా సరే ఇష్టం లేకున్నా సరే ఉనికిలోకి వచ్చేయండి అన్నాడు. మేము ఇష్టపూర్వకంగా వచ్చేసాము అని అవి పలికాయి. అంతే, 2 రోజులలో సప్తాకాశాలను చేసేశాడు. ప్రతి ఆకాశంలోనూ తగిన ఆదేశాలతో కూడుకున్న వహీని పంపాడు. ఇంకా మేము సమీప ఆకాశాన్ని, క్రింది ఆకాశాన్ని దీపాలతో ముస్తాబు చేశాము. వాటి ద్వారా దాన్ని సురక్షితమైనదిగా చేశాము. ఇదంతా సర్వాధిక్యుడు, జ్ఞాన సంపూర్ణుడైన అల్లా నియామకం. 50,000 సంవత్సరాల పరిమాణం గల రోజున దైవదూతలు మరియు ఆత్మ జిబ్రయీల్ ఆయన వైపునకు అధిరోహిస్తారు. 70వ సూరాలో 4వ వాక్యం ఖురాన్లో. 50,000 సంవత్సరాల పరిమాణం గల ఒక రోజున దైవదూతలు మరియు ఆత్మ జిబ్రయీల్ ఆయన వైపునకు అధిరోహిస్తారు. అలిఫ్ లాం రా 10వ సూరాలో 1వ వాక్యం ఖురాన్లో. ఇవి వివేకంతో నిండి ఉన్న గ్రంథవాక్యాలు. ఏమిటి, ప్రజలను హెచ్చరించు, విశ్వసించిన వారికి వారి ప్రభువు వద్ద పూర్తి ప్రతిఫలం ఉన్నత స్థానం ఉందన్న శుభవార్తను వినిపించు. విశ్వసించిన వారికి, ఎవరైతే విశ్వసించారో సృష్టికర్తను, వారి ప్రభువు వద్ద వారికి ప్రతిఫలం ఉంది. అదేవిధంగా వారికి వారి ప్రభు వద్ద ఉన్నత స్థానం ఉందన్న శుభార్తను కూడా ఓ ప్రవక్తను వారికి వినిపించు. అంటూ వారిలోని ఒక మనిషి వద్దకు మేము వహి అంటే సందేహం పంపటం ప్రజలను ఆశ్చర్యచకితుల్ని చేసిందా? ఇటువంటి వాక్యాలను మేము పంపిస్తూ వారిలోని ఒక మనిషిని లీడర్గా అంటే ప్రవక్తగా ఎన్నుకొని ఆ ప్రవక్త వద్దకి మేము ఇటువంటి మెసేజ్ని, వహీని మా గ్రంథాలను పంపించడం ప్రజలను ఆశ్చర్యచకితుల్ని చేసిందా? పైగా తిరస్కారులు ఇతడు ముమ్మాటికి పిచ్చి మాంత్రికుడే అని పలికారు. తిరస్కారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతడు ముమ్మాటికి పచ్చి మాంత్రికుడే అని పలికారు. నిశ్చయంగా మీ ప్రభువు అల్లాయే. ఆయన ఆకాశాలను, భూమిని 6 రోజుల్లో సృష్టించాడు. తర్వాత సింహాసనాన్ని
అర్షను అధిష్ఠించాడు. అర్ష అనే సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడూ లేడు. అటువంటి అల్లాయే మీ ప్రభు, కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అయినా ఇంత చెప్పినా మీరు గుణపాఠం గ్రహించరా? వారు తమ గోప్య విషయాలను అల్లా నుండి రహస్యంగా పెట్టడానికి తమ రొమ్ములను ముడుచుకుంటున్నారు. వినండి, వారు బట్టలతో తమను తాము కప్పుకున్నప్పుడు కూడా వారు దాచేది, బయల్పరిచేది అంతా ఆయన తెలుసుకుంటాడు. నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టును సైతం ఎరిగినవాడు. మనిషి హృదయంలో, మనిషి మైండ్లో ఏమి ఆలోచిస్తున్నాడో ఏముందో కూడా తెలిసినవాడు ఆయన. ఖురాన్లోని 11వ సూరాలో 5వ వాక్యం, భూమిలో సంచరించే ప్రాణులన్నింటికీ ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాదే. అవి ఆగి ఉండే, అప్పగించబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు. అవన్నీ స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉన్నాయి. మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన 6 రోజులలో ఆకాశాలను, భూమిని సృష్టించాడు. అంతకుముందు ఆయన సింహాసనం అర్ష్ నీటిపై ఉండేది. సృష్టికర్త అయిన అల్లా ఈ సృష్టిని, భూమి ఆకాశాలను సృష్టించక ముందు ఆయన సింహాసనం, అంటే అర్ష్ అనే సింహాసనం నీటిపై ఉండేది. మీరు చనిపోయిన తర్వాత మళ్ళీ లేపబడతారు అని నువ్వు వారికి చెప్పావంటే, ఇది పచ్చి ఇంద్రజాలం తప్ప మరొకటి కాదు అని అవిశ్వాసులు తప్పకుండా సమాధానమిస్తారు. మీరు చనిపోయిన తర్వాత మళ్ళీ లేపబడతారు అని నువ్వు వారికి చెప్పావంటే, ఇది పచ్చి ఇంద్రజాలం తప్ప మరొకటి కాదని అవిశ్వాసులు తప్పకుండా సమాధానమిస్తారు. అల్లా సైతాన్తో ఇలా అంటున్నాడు, 17వ సూరాలో 65వ వాక్యం, నువ్వు ఎంత చేసినా నికార్సైన నా దాసులపై నీకు ఏ అధికారమూ ఉండదు. రక్షకుడుగా నీ ప్రభువు ఒక్కడే చాలు. రక్షకుడుగా నీ ప్రభువు ఒక్కడే చాలు. అదేవిధంగా మీకోసం సముద్రంలో ఓడలను నడిపేవాడు మీ ప్రభువు. తద్వారా మీరు ఆయన ఉపాధిని అన్వేషించాలని, నిశ్చయంగా ఆయన మీ పట్ల ఎంతో దయగలవాడు. సముద్రాలలో మీకు ఆపద ఎదురైనప్పుడు మీరు మరపెట్టుకునే వారంతా మటుమాయమైపోతారు. ఒక్క అల్లా మాత్రమే మిగిలి ఉంటాడు. మరి ఆయన మిమ్మల్ని కాపాడి ఒడ్డుకు చేర్చగానే మీరు ఆయన నుండి ముఖం తిప్పేసుకుంటారు. మానవుడు నిజంగానే చేసిన మేలును మరిచేవాడు. ఏమిటి, నేల మీదకి చేర్చిన తర్వాత అల్లా మిమ్మల్ని నేలలో కూర్చివేయడని, మీపై రాళ్లను కురిపించే తుపానును పంపించడని మీరు స్వయంగా ఉన్నారా? మీరు నిర్భయంగా ఉన్నారా? మీకు రాళ్లను, మీపై రాళ్లను కురిపించే తుపానును పంపించడని మీరు, ఎటువంటి విధి విపత్తులు, ఎటువంటి ప్రళయాలు, ఎటువంటి ఇబ్బందులు రావని మీరు నిర్భయంగా ఉన్నారా? ఒకవేళ అదే గనక జరిగితే మీరు మీకోసం ఏ రక్షకుడిని పొందజాలరు? లేక అల్లా మిమ్మల్ని మరోసారి సముద్ర యానానికి తీసుకుపోయి మీ కృతజ్ఞత వైఖరికి శాస్తిగా మీపై ప్రచండమైన పెరుగాలను పంపి మిమ్మల్ని ముంచివేయడని
మీరు నిశ్చింతగా ఉన్నారా? ఒకవేళ అదే గనక జరిగితే మీ తరపున దీని నుంచి మిమ్మల్ని అడిగేవాడెవ్వడు మీకు దొరకడు. మేము ఆదాం సంతతికి గౌరవం వసగాము. మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి ప్రవక్త అయిన ఆదాం సంతతికి గౌరవం వసయాము. వారికి నేలపైన నీటిలోనూ నడిచే వాహనాలను ఇచ్చాము. ఇంకా పరిశుద్ధమైన వస్తువులను వారికి ఆహారంగా ప్రసాదించాము. మేము సృష్టించిన ఎన్నో సృష్టితాలపై వారికి ఆధిక్యతను ఇచ్చాము. పరిశుద్ధమైన వస్తువులను వారికి ఆహారంగా ప్రసాదించాము మరియు మేము సృష్టించిన ఎన్నో సృష్టితాలపై వారికి ఆధిక్యతను ఇచ్చాము. అత్తిపండు సాక్షిగా, ఆలివ్ సాక్షిగా, సీనాయ్ పర్వతం సాక్షిగా, శాంతియుతమైన ఈ నగరం మక్కా సాక్షిగా, నిశ్చయంగా మేము మానవుణ్ణి అత్యుత్తమమైన ఆకృతిలో సృజించాము. అటు పిమ్మట అతన్ని అధమాతి అధమస్థానానికి మళ్లించాము. అయితే విశ్వసించి ఆ పైన మంచి పనులు చేసిన వారికి మాత్రం ఎన్నటికీ తరగని పుణ్యఫలం ఉంది. మరైతే ఓ మానవుడా, ప్రతిఫల దినాన్ని ధిక్కరించమని ఏ వస్తువు నిన్ను పురమాయిస్తున్నది? ఏమిటి, అధికారులందరికంటే అల్లా గొప్ప అధికారి కాడా? గ్రంథవహులకు చెందిన తిరస్కారులు, బహుదైవారాధకులు తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం రానంత వరకు తమ తిరస్కార వైఖరిని మానుకోని వారిగా ఉండేవారు. ఇంతకీ ఆ నిదర్శనం ఏమిటంటే, పరిశుద్ధమైన గ్రంథ పత్రములను చదివి వినిపించే దైవ ప్రవక్త తమ వద్దకు రావాలి. మరి వాటిలో, ఆ గ్రంథ పత్రాలలో స్థిరమైన సవ్యమైన ఆదేశాలు ఉండాలి. మరి ఈ గ్రంథవహులు తీరా తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చేసిన తర్వాతే విభేదించుకుని చీడిపోయారు. వారు అల్లానే ఆరాధించాలని, ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, ఏకాగ్రచిత్తులై నమాజును నెలకొల్పాలని, జకాతును ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం. ఖురాన్లోని 9వ సూరా 5వ వాక్యం. వారు అల్లానే ఆరాధించాలి, కేవలం సృష్టికర్త అయిన అల్లాను మాత్రమే ఆరాధించాలని, ధర్మాన్ని కేవలం ఆయన కొరకు మాత్రమే ప్రత్యేకించుకోవాలని, ఏకాగ్రచిత్తులై నమాజును నెలకొల్పాలని, జకాతును ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం. గ్రంథబహులలో తిరస్కార వైఖరికి పాల్పడిన వారు, బహుదైవారాధకులు తప్పకుండా నరకానికి ఆహుతి అవుతారు. గ్రంథబహులలో ఎవరైతే గ్రంథాలు తెలిసి కూడా తిరస్కారానికి పాల్పడ్డారో వాళ్ళు, బహుదైవారాధకులు తప్పకుండా నరకానికి ఆహుతి అవుతారు. అందులో ఆ నరకంలో వారు కలకాలం ఎప్పటికీ ఉంటారు. వారు సృష్టితాలలో అందరికంటే చెడ్డవారు. ఖురాన్లోని 9వ సూరాలోని 6వ వాక్యం. అయితే విశ్వసించి
ఎవరైతే విశ్వాసం ఉంచి విశ్వసించి దైవాన్ని దైవ గ్రంథాలను విశ్వసించి ఎవరైతే సత్కార్యాలు చేసిన వారు నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు. వారికి దీనికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గవనాలున్నాయి. వాటి కింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లా వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లా పట్ల సంతోషపడ్డారు. ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడే వానికి మాత్రమే. ఇలాంటి వారే వారసులు. స్వర్గంలోని ఫిరదోస్ ప్రదేశానికి వారు వారసులు అవుతారు. స్వర్గంలో ఫిరదోస్ అనే ఒక ప్రదేశం ఉన్నది. ఆ ప్రదేశానికి ఇటువంటి విశ్వాసులు మాత్రమే వారసులు. వారక్కడ కలకాలం ఉంటారు. నిశ్చయంగా మేము మనిషిని ఆదాంని మొట్టమొదటి మానవుణ్ణి మట్టి సారముతో సృష్టించాము. తర్వాత అతన్ని వీర్య బిందువుగా చేసి ఓ సురక్షిత చోటులో నిలిపి ఉంచాము. మరి ఆ వీర్య బిందువును ఘనీభవించిన రక్తంగా చేశాము. మరి ఆ రక్తపు ముద్దను మాంసపు పిండముగా మార్చాము. మొదటిగా వీర్య బిందువు ఘనీభవించిన రక్తంగా చేశాము. వీర్య బిందువు రక్తపు ముద్దగా చేశాము. తర్వాత రక్తపు ముద్దను మాంసపు పిండముగా మార్చాము. తర్వాత క్రమేపీ కొద్ది కొద్దిగా దరిమిల ఆ మాంసపు పిండాన్ని ఎముకలుగా చేశాము. తర్వాత ఆ ఎముకలకు మాంసాన్ని తొడిగాము. అటుపిమ్మట దాన్ని భిన్నమైన సృష్టిగా ప్రభవింపజేశాము. అందరికన్నా ఉత్తమ సృష్టికర్త అయిన అల్లా శుభకరుడు. అల్హమ్దులిల్లా. ఖురాన్లోని 23వ సూరాలోని 14వ వాక్యం. మనిషిని ఈ విధంగా అంచెలంచెలుగా దశల దశలుగా రక్తపు ముద్ద నుంచి పూర్తి మానవునిగా అందరికన్నా ఉత్తమ సృష్టికర్త అయిన అల్లా ఈ విధంగా సృష్టించాడు. మరి ఆ తర్వాత మీరంతా తప్పకుండా మరణిస్తారు కూడా. మళ్ళీ తర్వాత అందరూ మరణించవలసి ఉంది ఒకరోజు. మరి ప్రళయ దినాన మళ్ళీ మీరంతా నిశ్చయంగా లేపబడతారు. మళ్ళీ ప్రళయ దినం ఆఖరి దినం అంతిమ దినం అనేది ఒక దినం ఉంది. ఆ దినమున రోజు అందరూ మళ్ళీ చనిపోయిన వారంతా మళ్ళీ లేపబడతారు. 23వ సూరాలోని ఖురాన్లోని 16వ వాక్యం. మేము మీపై ఏడు ఆకాశాలను నిర్మించాము. మేము సృష్టి విషయంలో అజాగ్రత్తగా లేము. మేము తగు మోతాదులో ఆకాశం నుంచి వర్షపు నీరును కురిపిస్తున్నాము. మరి దానిని భూమిలో నిల్వ చేస్తున్నాము ఆ వర్షపు నీరుని. మేము దాన్ని తిరిగి తీసుకోగలము కూడా. మరి ఆ నీటి ద్వారా మేము మీకోసం ఖర్జూరపు తోటలను ద్రాక్ష తోటలను ఉత్పన్నం చేశాము. మీ కొరకు వాటిలో ఎన్నో పండ్లు ఫలాలు ఉన్నాయి. వాటిని మీరు ఆరగిస్తారు కూడా. ఇంకా సీనాయ్ పర్వత ప్రాంతంలో మొలకెత్తే వృక్షాన్ని కూడా మీకు సమకూర్చాము. సీనాయ్ పర్వతంలో ఆ ప్రాంతంలో మొలకెత్తే వృక్షం, అది నూనెను ఇస్తుంది. ఆ వృక్షం తినేవారి కోసం కూరగా కూడా ఉపయోగపడుతుంది. ఆ వృక్షం మీకు పశువుల్లో కూడా పెద్ద గుణపాఠం ఉంది. వాటి కడుపులలో నుంచి మేము మీకు ఒక పదార్థాన్ని పాలను త్రాపుతున్నాము. ఇంకా వాటిలో మీకు ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ పశువులలో కొన్నింటిని మీరు తింటున్నారు కూడాను. మీరు
వాటిపైన ఓడలపైన ఎక్కిపోతూ ఉన్నారు. మీరు కొన్ని జంతువులపైనను ఓడలపైన ఎక్కిపోతూ ఉన్నారు. నువ్వు వాళ్లను తింటూ అనుభవిస్తూ బుటకపు ఆశల్లో మునిగిపోయి ఉండేలా వదిలిపెట్టు ఓ ప్రవక్త. వాళ్ళు చెప్పిన మాట నమ్మట్లేదు, వినట్లేదు, కాబట్టి నువ్వు వాళ్లను తింటూ అనుభవిస్తూ బుటకపు ఆశల్లో మునిగిపోయి ఉండేలా వదిలిపెట్టు. త్వరలోనే వాస్తవం స్వయంగా వారికి తెలిసి వస్తుంది. ఖురాన్లో 15వ సూరాలో 3వ వాక్యం. మేము ఏ పట్టణాన్ని తుదిముట్టించినా రాసిపెట్టిన ఒక నిర్ధారిత గడువు ప్రకారమే తుదిముట్టించాము. ఏ సముదాయం కూడా తన నిర్ధారిత సమయానికి ముందు గాని వెనుక గాని పోజాలదు. ప్రతిదానికి ఒక సమయం నిర్ణయించి విధివ్రత రాసిపెట్టి ఉంది. లోహే మెహఫూజ్ అనే గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లా ప్రతి విషయాన్ని రాసిపెట్టాడు. ఓ జిఖ్ర్ అవతరించిన మనిషి, ఓ జిఖ్ర్ అంటే ఖురాన్ అవతరించిన మనిషి, ఖచ్చితంగా నువ్వు పిచ్చివాడవే. ఒకవేళ నువ్వు సత్యవంతుడివే అయితే దైవదూతలను మా వద్దకు ఎందుకు తీసుకురావు అని వాళ్ళు నిన్ను అడుగుతున్నారు. సత్యబద్ధత లేకుండా మేము మా దూతలను పంపము. ఆ సమయంలో వారికి గడువు ఇవ్వబడదు. మేము ఈ ఖురాను అవతరింపజేశాము, మరి మేమే దీనిని రక్షిస్తాము. 15వ సూరాలో 9వ వాక్యం. మేము ఈ ఖురాను అవతరింపజేశాము, మరి మేమే దీనిని రక్షిస్తాము. మేము నీకు పూర్వం గతించిన సమాజాలలో కూడా ప్రవక్తలను పంపాము. ఓ ముహమ్మద్ ప్రవక్త ముహమ్మద్ అస్లం, నీకంటే ఇంతకుముందు ఎన్నో చరిత్రలు యుగాలు గతించాయి. ఆ యుగాలలో చరిత్రలలో కూడా ఆ సమాజాలలో కూడా ఎంతోమంది ప్రవక్తలను మేము పంపాము. అయితే తమ వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వాళ్ళు అతన్ని పరిహసించేవారు. ఎన్నో యుగాలలో ఎన్నో కాలాలలో అనేక సమాజాలలో వారి వారి భాషల్లో నుంచి వారిలో నుంచి ఒక ప్రవక్తని లీడర్ని ఎంచుకొని వారి భాషలో నుంచి అనేక వారికి ఆ ప్రవక్త ద్వారా వారి భాషలో అనేక గ్రంథాలు ఇచ్చాము. అయితే తమ వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వాళ్ళు అతన్ని పరిహసించేవారు. ఈ విధంగానే మేము అపరాధుల హృదయాల్లోకి దీనిని అవిశ్వాసాన్ని పోనిస్తాము. అవిశ్వాసాన్ని వారి హృదయాల్లోకి పోనిస్తాము, వారు దానిని విశ్వసించరు. పూర్వీకుల విధానం కూడా ఇలాగే ఉండేది. ఒకవేళ మేము వారి కోసం ఆకాశ ద్వారం తెరిచినా అందులోకి వారు ఎక్కుపోతున్నా సరే, మాకేదో కనుకట్టు లాంటిది చేయబడింది అంతేకాదు, మాకేదో చేతబడి చేయబడింది అని అంటారు వారు. అంతేగాని వారు నమ్మరు. నిశ్చయంగా మేము ఆకాశంలో బురుజులను నిర్మించాము, ఆకాశంలో బురుజులను నిర్మించాము, చూపరుల కోసం దానిని అందంగా ముస్తాబు చేశాము. ఇంకా ఆకాశంలో బురుజులను నిర్మించాము, చూపరుల కోసం దానిని అందంగా ముస్తాబు చేశాము. ఇంకా దానిని దూత్కారి అయిన ప్రతి సైతాను బారి నుంచి రక్షించాము. ఇంకా దానిని దూత్కారి అయిన ప్రతి సైతాను బారి నుంచి రక్షించాము. కాకపోతే దొంగచాటుగా ఎక్కడైనా అక్కడి రహస్య విషయాలను వినటానికి ప్రయత్నించినప్పుడు స్పష్టమైన అగ్నిజ్వాల ఒకటి వాణ్ణి వెంటాడుతుంది. ఇంకా మేము భూమిని పరచి దానిపై పర్వతాలను పాతిపెట్టాము. భూమిని పరిచి పర్వతాలను పాతిపెట్టాము. మరి అందులో ప్రతి వస్తువును
నిర్ణీత మోతాదులో మొలిపించాము. అందులోనే మేము మీ జీవనోపాధికి వనరులను సమకూర్చాము. ఇంకా మీరు జీవనోపాధి కల్పించని వాటికి కూడా మేము జీవనోపాధిని కల్పించాము. అన్ని వస్తువుల ఖజానాలు మా వద్దనే ఉన్నాయి. ప్రతి వస్తువును మేము తగు మోతాదులో అవతరింపజేస్తాము. మేము బరువైన గాలులను పంపిస్తున్నాము. మరి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి దాన్ని మీకు త్రాపిస్తున్నాము. ఈ జలనిధిని సమకూర్చుకోవటం అన్నది మీ వల్ల కాని పని. ప్రాణం పోసేది, ప్రాణం తీసేది కూడా మేమే. ఖురాన్లోని 15వ సూరాలోని 23వ వాక్యం. ప్రాణం పోసేది, ప్రాణం తీసేది కూడా మేమే. ఎట్టకేలకు వారసులం కూడా మేమే. మీకు పూర్వం సాగిపోయిన వారిని మేము ఎరుగదము. మీకంటే ముందు జరిగిపోయిన వాళ్ళందరినీ మేము ఎరుగుదము. తర్వాత వచ్చే వారిని కూడా మేము ఎరుగుదము. నీ ప్రభువు వారందరినీ సమీకరిస్తాడు, ఒక దగ్గరికి చేరుస్తాడు అందరినీ. నిశ్చయంగా అతడు మహావివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు. మేము మనిషిని కుళ్ళి బాగా ఎండిన మట్టితో సృష్టించాము. అంతకుముందు మేము జిన్నాతులను తీవ్రమైన ఉష్ణజ్వాలతో సృష్టించాము. కుళ్ళి బాగా ఎండిపోయిన నల్లని మట్టితో నేను ఒక మానవుణ్ణి సృష్టించబోతున్నాను అని నీ ప్రభువు దూతలతో అన్నాడు. నేను అతన్ని పూర్తిగా తయారు చేసి అతనిలో నా ఆత్మను ఊదినప్పుడు మీరు అతని ముందు సాష్టాంగపడండి అని సృష్టికర్త అయిన అల్లా అన్నాడు. అప్పుడు దూతలందరూ సాష్టాంగపడ్డారు, ఒక్క లూసిఫర్ తప్ప, ఇబ్లీసు తప్ప. సాష్టాంగపడే వారితో చేరటానికి వాడు నిరాకరించాడు, ఆ సైతాను. ఓ ఇబ్లీస్, ఓ లూసిఫర్, సాష్టాంగపడే వారితో నువ్వు ఎందుకు చేరలేదు అని అల్లా నిలదీశాడు. కుళ్ళి ఎండిన నల్లని మట్టితో నీవు సృష్టించిన మనిషి ముందు నేను మోకరిల్లబోను అని వాడు సైతాను తెగేసి చెప్పాడు. అటువంటి మనిషి ముందు నేను మోకరిల్లను అని సైతాను చెప్పాడు. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీవు దూత్కరించబడ్డావు. ప్రళయ దినం వరకు నీపై నా అభిశాపం, నా శాపం ఉంటుంది అని అల్లా సెలవిచ్చాడు. ప్రభు, ప్రజలు మరణానంతరం తిరిగి లేపబడే రోజు వరకు నాకు గడువు ఇవ్వు అని వాడు విన్నవించుకున్నాడు, ఆ సైతాను, లూసిఫర్, ఇబ్లీస్. సరే, నీకు గడువు ఇవ్వబడింది అని అల్లా సెలవిచ్చాడు. అల్లా ఒక వరం ఇచ్చేశాడు సైతానికి. ఆ నిర్ధారిత సమయం వచ్చే రోజు వరకు అన్నాడు, ఓ ప్రభు, నీవు నన్ను అపమార్గం పట్టించినందువల్ల నేను వారికి, మానవులకు భూమండలంలో పాపాన్ని అందంగా కనిపించేలా చేస్తాను. వారినందరినీ పెడత్రోవు పట్టిస్తాను అని ఇబ్లీసు చెప్పాడు. నీవు నన్ను అపమార్గం పట్టించినందువల్ల నేను మానవులకు, వారికి, భూమండలంలో మానవులకి పాపాన్ని అందంగా కనిపించేలా చేస్తాను. వారినందరినీ పెడత్రోవు పట్టిస్తాను అని ఇబ్లీసు చెప్పాడు. నీ ద్వారా ఎన్నుకోబడిన ప్రత్యేక దాసులను తప్ప అన్నాడు. నీ ద్వారా అంటే అల్లా ద్వారా ఎన్నుకోబడిన ప్రత్యేక దాసులను తప్ప మిగతా వాళ్ళందరినీ ఇబ్లీసు పెడత్రోవ పట్టిస్తానని అల్లాతోటి వరం తీసుకున్నాడు. అప్పుడు అల్లా ఇలా సెలవిచ్చాడు. అల్లా ఇలా అన్నాడు, నన్ను చేరే రుజుమార్గం మాత్రం ఇదే. నా దాసులపై నీ అధికారమైతే సాగదు. నీ అధికారం నిన్ను అనుసరించే భ్రష్టులపై మాత్రమే సాగుతుంది. అంటే ఎవరైతే నన్ను, కేవలం నన్ను మాత్రం ఆరాధిస్తారో వాళ్ళని నువ్వేం చేయలేవు.
నన్ను ఎవరైతే నమ్ముకున్నారో, నన్ను ఎవరైతే విశ్వసించారో, నేను చెప్పిన పద్ధతుల్లో గ్రంథం ప్రకారం ప్రవక్తల చెప్పిన పద్ధతి ప్రకారం నన్ను ఎవరైతే ఆరాధించారో ఆ పద్ధతులు ప్రకటిస్తే దాని ప్రకారం నడిచే వాళ్ళని నువ్వేం చేయలేవు. కానీ ఇది వదిలేసి లేదా దీనితో పాటు వేరే వాళ్ళని కూడా వేరే పద్ధతులు కూడా పాటిస్తూ ఎవరైతే నీ అధికారం నిన్ను అనుసరించే భ్రష్టులపై మాత్రమే సాగుతుంది, అటువంటి వాళ్ళపై నీ అధికారం నిన్ను అనుసరించే భ్రష్టులపై మాత్రమే సాగుతుంది, నా దాసులపై నీ అధికారం సాగదు అని అల్లా సెలవిస్తాడు. ఖురాన్లో 15వ సూరాలో 42వ వాక్యం. అలాంటి వారందరి కోసం వాగ్దానం చేయబడిన చోటు నరకం. నీవు ఎవరినైతే పెడద్రోవ పట్టించావో ఆ పడిద్రోవ పట్టిన వాళ్ళందరి కోసం వాగ్దానం చేయబడిన చోటు నరకం. ఆ నరకానికి 7 ద్వారాలు ఉంటాయి. నరకానికి 7 ద్వారాలు ఉంటాయి. ఒక్కో ద్వారం వారిలోని ఒక్కో వర్గం కోసం కేటాయించబడింది. 7 రకాల పాపాత్ములు ఉంటారు. ఆ 7 రకాల ద్వారాలు ఉంటాయి. 7 రకాల ద్వారాల గుండా ఆ 7 రకాల పాపాత్ములు దాంట్లోకి వెళ్తారు. నిశ్చయంగా దైవభక్తి గలవారు ఉద్యానవనాల సెలయేరుల మధ్యన ఉంటారు. ప్రశాంతంగా నిశ్చింతగా అందులోనికి ప్రవేశించండి అని వారితో అనబడుతుంది. వారి హృదయాలలో ఏ కాస్త కోపం ద్వేషం మిగిలి ఉన్నా దాన్ని మేము తొలగిస్తాము. వారంతా అన్నదమ్ములై ఎదురెదురుగా ఆసనాలపై కూర్చుని ఉంటారు. అక్కడ వారికి ఏ బాధ అంటుకోదు. అక్కడి నుంచి వారిని ఎన్నటికీ వెళ్ళగొట్టడం కూడా జరగదు. ఓ ప్రవక్త, నేను అమితంగా క్షమించేవాడినని అపారంగా కరుణించేవాడనని నా దాసులకు తెలియజేయి. ఖురాన్లోని 15వ సూరాలో 49వ వాక్యం. ఓ ప్రవక్త, నేను అమితంగా క్షమించేవాడినని అపారంగా కరుణించేవాడినని నా దాసులకు తెలియజేయి. అల్లా మా పాపాలను క్షమించండి వల్ల ఆమీన్. అల్లా మమ్మల్ని కరుణించండి వల్ల ఆమీన్. అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్ష అని చెప్పు వాళ్ళకి. నేను విధించే శిక్ష కూడా నేను ఏ విధంగా అయితే క్షమించేవాడనో కరుణించేవాడనో అదేవిధంగా నేను వేసే శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్ష అని చెప్పు. అల్లా మీరు వేసే శిక్ష నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల ఆమీన్. ఓ ప్రియమైన కుమార, నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు. సత్కార్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు. నువ్వు నమాజుని నెలకొల్పు, నమాజులు చెయ్యి. అన్ని నమాజులు 5 నమాజులు చెయ్యి ప్రతిరోజు. అదేవిధంగా సత్కార్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు, అంటే మంచిని గురించి, మంచి పనుల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు. చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు. ఎవరైనా చెడు చేస్తుంటే ఆ చెడు పనుల నుంచి వాళ్ళని ఆపు. ఏ ఆపద వచ్చి పడినా సహనం పాటించు. ఎటువంటి ఆపద వచ్చినా సరే ఓపిక పట్టు. నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు. ఇవి ఆజ్ఞాపించబడే పనులు. అల్లా తన దాసుడిపై, అల్లా యొక్క భక్తులపై ఆయన విధించినవి. నమాజు నెలకొల్పుతూ ఉండు, మంచి పనులు సత్కార్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు, చెడు పనుల నుంచి వేరే వాళ్ళని కూడా నువ్వు ఆపుకో, వేరే వాళ్ళని కూడా ఆపు. ఎటువంటి ఆపద వచ్చిపడినా ఓపిక పట్టు, సహనం పాటించు, అంతేగాని తొందరపడద్దు. నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు. ఖురాన్లో 31వ సూరాలో 17వ వాక్యం. జనుల ముందు గర్వంతో మొహం తిప్పుకొని మాట్లాడకు. జనుల ముందు గర్వంతో మొహం తిప్పుకొని మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నడవకు. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లా డాబులు అంటే గొప్పలు చెప్పుకునే వాణ్ణిని గర్విష్ఠుని ఇష్టపడడు. జనుల ముందు గర్వంతో మొహం తిప్పుకుని మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నడవకు. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లా గొప్పలు డాబులు చెప్పుకునే గర్విష్ఠుని ఇష్టపడడు. నీ నడకలో మధ్య మార్గం అవలంబించు. నువ్వు ఎలా నడవాలంటే ఆ నడకలో మధ్య మార్గం అవలంబించు. నీ కంఠస్వరాన్ని కాస్త తగ్గించు. నీ కంఠస్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాల అన్నింటిలోకెల్లా
అత్యంత కఠోరమైనది గాడిదల స్వరం. అల్లా భూమ్యాకాశాల్లో ఉన్న వస్తువులన్నింటినీ మీ పనిలో తగిలించి తన గోచర అగోచర వరాలను పుష్కలంగా మీకు ప్రసాదించిన విషయాన్ని మీరు చూడటం లేదా? కొంతమంది జ్ఞానం లేకుండా, మార్గదర్శకత్వం లేకుండా, ప్రకాశవంతమైన గ్రంథం లేకుండానే అల్లాను గురించి వాదులాడుతున్నారు. అంటే కొంతమందికి వాళ్ళకి ఎటువంటి జ్ఞానం లేదు, అల్లా అంటే ఎవరు, అల్లా అంటే ఏంటి, అల్లా గురించి ఎటువంటి విషయాలు తెలియదు, అలాగే సృష్టికర్త గురించి విషయాలు తెలియదు, వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎటువంటి మార్గదర్శకత్వం లేదు, ప్రకాశవంతమైన గ్రంథం లేదు, వారికి ఈ ఖురాన్ గురించి కూడా ఏం తెలియదు, దైవ గ్రంథాల గురించి ఏం తెలియదు, అయినా సరే వాళ్ళు అల్లా గురించి వాదులాడుతున్నారు. ఖురాన్లోని 31వ సూరాలో 21వ. విశ్వాసులు ముస్లింలు అన్నదమ్ములు అన్న సంగతిని మరవకండి. విశ్వాసులు అందరూ ఎవరైనా సరే, ఏ కుటుంబం వాళ్ళైనా సరే, వాళ్ళు వేరే వేరే కుటుంబాలైనా సరే, కానీ దేవుణ్ణి విశ్వసించిన విశ్వాసులు అందరూ కూడా అందరూ అన్నదమ్ములు. కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించండి. ఎవరైనా ఏమైనా గొడవ పడినా, ఏమన్నా విషయాలు జరిగినా సరే, మీరు వారిని సర్దు చెప్పండి, కలపడానికి ట్రై చేయండి, సర్దుబాటుకు ప్రయత్నించండి, అల్లాకు భయపడుతూ ఉండండి. ఇందువల్ల తద్వారా మీరు కరుణించబడవచ్చు. ఓ విశ్వాసులారా, పురుషులు సాటి పురుషులను ఎగతాళి చేయకూడదు. పురుషులు వేరే పురుషులను, ఒక మగవాడు ఇంకో మగవాళ్ళని ఎగతాళి చేయకూడదు. బహుశా వీరికంటే వారే ఉత్తములై ఉండవచ్చు అల్లా దృష్టిలో. అలాగే స్త్రీలు సాటి స్త్రీలను, ఒక ఆడది ఇంకో ఆడవాళ్ళని పరిహసించకూడదు, పరిహాసమాడకూడదు, మజాకులు చేయొద్దు, నవ్వుల పాలు చేయొద్దు. ఎందుకంటే బహుశా వీరికంటే వారే ఉత్తమురాలై ఉండవచ్చు అల్లా దృష్టిలో. ఒకరినొకరు ఎత్తి పొడుచుకోకండి, ఒకరికొకరు చెడ్డ పేర్లను ఆపాదించకండి. విశ్వసించిన తర్వాత తన సోదరుణ్ణి చెడ్డ పేరుతో అవమానించటం ఎంత పాపం! మరెవరైతే పశ్చాత్తాపం చెందారో, క్షమాపణ అడిగారో, ఈ ధోరణిని మానుకున్నారో, వారే దుర్మార్గులు. ఎవరైతే పశ్చాత్తాపం చెందరో, ఇటువంటి విషయాలకు దూరంగా ఉండరో, వాళ్ళే దుర్మార్గులు. ఓ విశ్వాసులారా, పురుషులు సాటి పురుషులను ఎగతాళి చేయకూడదు. బహుశా వీరికంటే వారే ఉత్తములై ఉండవచ్చు. అలాగే స్త్రీలు సాటి స్త్రీలను పరిహసించరాదు. ఎందుకంటే బహుశా వీరికంటే వారే ఉత్తమురాలై ఉండవచ్చు. ఒకరినొకరు ఎత్తుపడుచుకోకండి, ఒండొకరికి చెడ్డ పేర్లను ఆపాదించకండి. విశ్వసించిన తర్వాత తన సోదరుణ్ణి చెడ్డ పేరుతో అవమానించటం ఎంత పాపం! మరెవరైతే పశ్చాత్తాపం చెందరో, ఇటువంటి పనులని, ఇటువంటి మాటలని, ఇటువంటి అలవాట్లని, ఇటువంటి ధోరణిని మానుకొనరో, వాళ్ళే దుర్మార్గులు. సో అందుకని ఇటువంటి పనులన్నీ వదిలేసేయండి. ఓ విశ్వాసులారా, అతిగా అనుమానించడానికి దూరంగా ఉండండి. ఎందుకంటే కొన్ని అనుమానాలు పాపాల కిందకి వస్తాయి. కూపీలు లాగకండి. మీలో ఎవరు ఇంకొకరి గురించి వీపు వెనుక చాడేలు చెప్పుకోకూడదు. ఏమిటి, మీలో ఎవరైనా చచ్చిపోయిన మీ సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. అలానే ఇటువంటి పనులు కూడా చేయకండి. మీరు స్వయంగా దీన్ని అలా చేయడాన్ని మీరు అసహించుకుంటారు. అల్లాకు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడును. ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుడు ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ పరస్పర పరిచయం
కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా తెగలుగా చేశాము. యథార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు గలవారే అల్లా సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లా అన్నీ తెలిసినవాడు, అప్రమత్తుడు. నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా ఇంతకుముందు అనేక యుగాలలో అనేక కాలాలలో అనేక భాషలలో ఏ ప్రవక్తను ఎక్కడ పంపినా నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి అనే సందేశాన్ని వహీని అతనికి పంపాము. అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు అల్లానే ఆరాధించండి అనే ఈ సందేశాన్ని ఆ ప్రవక్తలందరూ ఇచ్చారు. ఇదే వహీని ఆ ప్రవక్తలందరూ ప్రచారం చేశారు. ఖురాన్లోని 21వ అధ్యాయంలో 25వ వాక్యం. కరుణామయునికి సంతానం ఉందని, అంటే అల్లాకు సంతానం ఉందని వారు ముస్రిక్కులు చెబుతున్నారు. ఇది నిజం కాదు. ఆయన పవిత్రుడు, పైగా వారంతా దైవదూతులంతా గౌరవించబడిన ఆయన దాసులు. అంతేగాని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే దానిలో నిజం లేదు. 21వ అధ్యాయంలోని 26వ వాక్యం ఖురాన్లో, సృష్టికర్త అయిన అల్లాకు సంతానం ఉందని వారు ముస్లిములు చెబుతున్నారు. ఇది నిజం కాదు. ఆయన పవిత్రుడు, పైగా దైవదూతలంతా గౌరవించబడిన ఆయన దాసులు. ఏ విషయంలోనూ వారు ఆయన కంటే ముందు మాట్లాడరు, పైగా ఆయన ఆజ్ఞను ఖచ్చితంగా పాటిస్తారు. ఏ విషయంలోనూ ఆ దైవదూతలు అల్లా కంటే ముందు మాట్లాడరు, పైగా ఆయన ఆజ్ఞను ఖచ్చితంగా పాటిస్తారు. వారికి ముందు ఉన్న వాటి గురించి, వెనుక ఉన్న వాటి గురించి కూడా అల్లాకు తెలుసు. సిఫారసు వినడానికి అల్లా ఇష్టపడిన వారి విషయంలో తప్ప వారు ఎవరి గురించి కూడా సిఫారసు చేయజాలరు. వాళ్ళు ఏమన్నా సిఫారసు వినటానికి, అల్లా ఇష్టపడిన వారి విషయంలో తప్ప వారు ఎవరి గురించి కూడా సిఫారసు చేయజాలరు. వారు స్వయంగా అల్లా రౌద్రానికి భీతులుతూ ఉంటారు, అల్లా యొక్క రౌద్రానికి భయపడుతూ ఉంటారు. వారిలో ఎవరైనా అల్లాతో పాటు నేను పూజ్యుడినే, నన్ను కూడా పూజించవచ్చు అని అంటే మేమతన్ని నరక యాతనకు గురి చేస్తాము. అల్లాతో పాటు నేను పూజ్యుడిని అని అంటే మేమతన్ని నరక యాతనకు గురి చేస్తాము. మేము దుర్మార్గులకు వసగే ప్రతిఫలం ఇదే. భూమ్యాకాశాలు కలిసి ఉండగా మేము వాటిని విడదీసిన వైనాన్ని తిరస్కారులు చూడలేదా? ఇంకా ప్రాణమున్న ప్రతి దానిని మేము నీటితోటే చేశాము, అయినప్పటికీ వీళ్ళు విశ్వసించరా? భూమి వారిని కుదిపి వేయకుండా ఉండటానికని మేము అందులో పర్వతాలను చేశాము. వారు తమ మార్గాలను పొందటానికి అందులో సువిశాలమైన రహదారులను ఏర్పరిచాము. ఆ భూమిలో, ఆ పర్వతాల మీద, ఆ భూమిలోను మార్గాలను, రహదారులను ఏర్పరిచాము. మరి ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేసింది కూడా మేమే. కానీ ప్రజలు దాని సూచనలపై, పనితనంపై, సృష్టి ప్రక్రియపై బొత్తిగా ధ్యాస కనబరచరు. ఈ సృష్టి ఎలా చేయబడింది, సృష్టిలోని ప్రతిదీ ఎలా నడుస్తుంది,
అనే ఆలోచనలో అంత ధ్యాస కనబరచరు. రేయింబవలను సూర్యచంద్రులను, రాత్రి పగళ్లను సూర్యుణ్ణి చంద్రుణ్ణి సృష్టించినవాడు కూడా ఆయనే. వాటిలో ప్రతీది తన కక్షలో తేలియాడుతూ ఉంది. ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా మేము ఏ మానవుణ్ణి శాశ్వతంగా జీవించి ఉండేటట్లుగా చేయలేదు. ఒకవేళ నువ్వు చనిపోతే వాళ్ళు మాత్రం శాశ్వతంగా బ్రతికి ఉంటారా ఏమిటి? ప్రతి ప్రాణి మృత్యువును చవి చూడవలసిందే. మేము మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కష్టసుఖాలకు కలిమిలేములకు గురి చేస్తూ ఉంటాము. ఎట్టకలకు మీరు మా వద్దకే మరలించబడతారు. ఖురాన్లోని 21వ సూరాలోని 34-35 వాక్యాలు. ప్రతి ప్రాణి కూడా మృత్యువును చవిచూడవలసిందే, చనిపోవలసిందే. మేము మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కష్టసుఖాలకు కలిమిలేములకు గురి చేస్తూ ఉంటాము. ఎట్టకేలకు మీరు మా వద్దకే మరలించబడతారు. వీళ్ళు దేని గురించి అడుగుతున్నారు? గొప్ప సమాచారాన్ని గురించేనా? దాని గురించి వారందరూ వివేదించుకుంటున్నారు. కాదు, త్వరలోనే వారు తెలుసుకుంటారు. అతి త్వరలోనే వారికి వాస్తవం తెలిసిపోతుంది. ఏమిటి? మేము భూమిని పాన్పుగా చేయలేదా? పర్వతాలను మేకులుగా పాతిపెట్టలేదా? ఇంకా మేము మిమ్మల్ని జంటలుగా సృష్టించాము. ఇంకా మేము మీ నిద్రను హాయినిచ్చేదిగా చేశాము. మీకు ఇచ్చిన నిద్ర హాయినిచ్చేదిగా చేశాము. ఇంకా మేము రాత్రిని మీ కొరకు అచ్చాదనగా చేశాము. ఇంకా పగటిని జీవనోపాధి సమయంగా చేశాము. ఇంకా మీపైన మేము పటిష్టమైన 7 ఆకాశాలను నిర్మించాము. ఇంకా ఉజ్వలమైన ఒక దీపాన్ని సృజించాము. ఇంకా మేము నీళ్లతో నిండిన మేఘాల ద్వారా పుష్కలంగా వర్షాన్ని కురిపించాము. అందువల్ల ఆహార ధాన్యాలు పచ్చిక బయళ్ళు వెలికి తీయటానికి, దట్టమైన తోటలు ఉత్పన్నం చేయడానికి కూడా. నిశ్చయంగా తీర్పు దినం సమయం నిర్ధారితమై ఉంది. అంతిమ దినం, జడ్జిమెంట్ డే, ఈ సృష్టికి చివరి దినం. నిశ్చయంగా తీర్పు దినం సమయం నిర్ధారితమై ఉంది. శంఖం పూరించబడిన నాడు ఇస్రాఫీల్ అనే దైవదూత ఏ రోజైతే శంఖం ఊదుతాడో, ఆ శంఖం పూరించబడిన నాడు మీరు తండోపతండాలుగా తరలివస్తారు. మరి ఆకాశం తెరవబడుతుంది. అందులో ఎన్నెన్నో ద్వారాలు ఏర్పడతాయి. పర్వతాలు నడిపింపబడి ఎండమావుల్లా మారిపోతాయి. నిశ్చయంగా నరకం మాటేసి ఉన్నది. తలబిరుసుల నివాస స్థలం అదే. అందులో యుగాల తరబడి మగ్గుతూ ఉంటారు. అలానే వారందులో ఎలాంటి చల్లదనాన్ని గాని, త్రాగటానికి ఏ పానీయాన్ని గాని రుచి చూడరు ఆ నరకంలో. మరిగే నీరు కారే చీము తప్ప.
వాళ్ళకి ఆకలి వేసినా దప్పికైనా మరిగే నీరు కారే చీము మాత్రమే వారికి దొరుకుతుంది. మొత్తానికి వారికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది నరకం. నిశ్చయంగా వారికి లెక్క గురించిన ధ్యాసే ఉండేది కాదు. మా వాక్యాలను వారు యథేచ్ఛగా ధిక్కరించేవారు. దైవ ప్రవక్తలను, దైవ గ్రంథాలను, ఖురాను, ఖురాన వాక్యాలను వారు అదే పనిగా ధిక్కరించేవారు. మేము ప్రతి విషయాన్ని లిఖించి లిఖించి ఉంచాము, లిఖించి లెక్కించి ఉంచాము. ఇక మీరు మీ స్వయంకృతాల రుచి చూడండి. మేము మీకు నరక శిక్ష తప్ప మరే విషయాన్ని పెంచము. నిశ్చయంగా దైవభీతి పరుల సఫల్య భాగ్యం పొందుతారు. దైవభీతి, దైవం పట్ల భయం భక్తి ఎవరైతే ఉన్నారో, నిజమైన సృష్టికర్త పట్ల, వాళ్ళు నిజంగా సఫల్య భాగ్యం పొందుతారు. వారి కొరకు స్వర్గవనాలు, ద్రాక్ష ఫలాలున్నాయి. నవనవలాడే సమవయస్కులైన కన్యలున్నారు. మద్యంతో నిండిన మధుపాత్రలు ఉన్నాయి. అంటే ఆ మద్యం ఈ ప్రపంచంలోని మద్యం మత్తుని ఇస్తుంది, నిద్రని ఇస్తుంది, అనారోగ్యాన్ని ఇస్తుంది, రోగాలను ఇస్తుంది, గొడవలను ఇస్తుంది. కానీ స్వర్గంలోని మద్యం ఎప్పటికీ నిషా ఇవ్వదు, అనారోగ్యం కాదు, చెడులకు పాల్పడరు, గొడవలకు తారదీయదు. ఇక్కడ ప్రపంచంలోని మద్యానికి, స్వర్గంలోని మద్యానికి ఆ పదానికి చాలా తేడా ఉంది, వ్యతిరేకమైన అర్థాలు ఉన్నాయి. సో అందుకని అక్కడ మద్యం ఏదైతే పదం ఉందో ఆ మద్యంతో నిండిన మధుపాత్రలు ఉన్నాయి స్వర్గంలో. అక్కడ వారు ఏ విధమైన వ్యర్థ ప్రలాపనలు కానీ అసత్యాలను కానీ వినరు. నీ ప్రభువు నుండి, మీ ప్రభువు తరపు నుంచి వారికి వారి కర్మలకు ప్రతిఫలంగా తగినంతగా లభించే బహుమానమిది. ఆయన భూమి ఆకాశాలకు, వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభువు. భూమి ఆకాశాలకు, వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులకు కూడా ఆయనే ప్రభువు. మిక్కిలి కరుణామయుడు, ఆయనతో సంభాషించడానికి ఎవ్వరూ సాహసించరు. ఏ రోజున ఆత్మ మరియు దైవదూతలు వరుసల తీరి నిలబడతారో ఆ రోజు కరుణామయుని అనుమతి పొందిన వాడు తప్ప మరెవడూ మాట్లాడలేడు. ఏ రోజైతే ఆత్మ జిబ్రయిల్ అంటే గాబ్రియల్ మరియు దైవదూత మరియు ఇతర దైవదూతలు వరుసల తీరి నిలబడతారో ఆ రోజు కరుణామయుని అనుమతి పొందిన వాడు తప్ప మరెవ్వడూ మాట్లాడలేడు. మరి అతనైనా సరైన మాటను మాత్రమే పలుకుతాడు. ఆ రోజు సంభవించటం అనేది సత్యం. ఆ రోజు సంభవించటం అనేది సత్యం. ఇక కోరిన వారు మంచి పనులు చేసి తమ ప్రభువు దగ్గర స్థానం ఏర్పరచుకోవచ్చు. ఇక ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే కోరుకుంటారో, ఆ కోరిన వారు మంచి పనులు చేసి తమ ప్రభువు దగ్గర స్థానం ఏర్పరచుకోవచ్చు. అది ఎవరైనా సరే. దగ్గరలోనే ఉన్న శిక్షను గురించి మేము నీకు హెచ్చరించాము. ఆ రోజు మానవుడు తన చేతులతో అర్జించి ముందుగా పంపుకున్న దానిని చూసుకుంటాడు. అప్పుడు అవిశ్వాసి, అయ్యో నేను మట్టినైపోయినా బాగుండేదే అని అంటాడు. ఆ రోజు మునిగి నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు రాకపోయే వారి సాక్షిగా. 79 సూరలు 1 వాక్యం. మునిగి నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు లాక్కుపోయే వారి సాక్షిగా, ముడిని విప్పి విడిపించేవారి సాక్షిగా, ముడిని విప్పి విడిపించేవారి సాక్షిగా, తేలియాడుతూ పోయేవారి సాక్షిగా, వేగంగా దూసుకుపోతూ ఒకరిని ఒకరును మించిపోయేవారే సాక్షిగా, తమ ప్రభువు అప్పగించిన పనులను పగడ్బందీగా అమలుపరిచేవారి సాక్షిగా. ఆ రోజు దద్దరిల్లేది దద్దరిల్లుతుంది, మరి దాని వెనుక వచ్చేది వెంబడిస్తూనే వస్తుంది. దైవదూతల గురించి చెప్తున్నాడు అల్లా ఇక్కడ. ప్రాణాలు తీసే దైవదూతలు, ఎవరైనా మరణిస్తే వారి ఆత్మలను తీసుకెళ్లే దైవదూతలు,
మునిగి నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు లాక్కుపోయే వారి సాక్షిగా, ముడిని విప్పి విడిపించేవారి సాక్షిగా, తేలియాడుతూ పోయేవారి సాక్షిగా, వేగంగా దూసుకుపోతూ ఒకరిని ఒకరు మించిపోయేవారి సాక్షిగా, తమ ప్రభు అప్పగించిన పనులను ఆ దైవదూతలు పగడ్బందీగా అమలుపరిచేవారి సాక్షిగా. ఆ రోజు దద్దరిల్లేది దద్దరిల్లుతుంది ప్రళయం, మరి దాని వెనుక వచ్చేది వెంబడిస్తూనే వస్తుంది. ఎన్నో గుండెలు ఆ రోజు భయంతో దడదడలాడుతున్నాయి, వారి చూపులు కిందికి వంగి ఉంటాయి. ఏమిటి, మేము మొదటి అవస్థలోనికే మళ్ళీ మళ్లించబడతామా అని వారు అడుగుతున్నారు. మేము కృషించిన ఎముకలుగా మారిన తర్వాత కూడానా అని వారు అంటున్నారు కదా. మరైతే ఈ మళ్లింపు మా పాలిట నష్టకరమే అని కూడా వారు అంటున్నారు. అదొక భయంకరమైన గద్దింపు అని మరవకండి. అది సంభవించగానే వారంతా ఒక్కసారిగా మైదానంలో సమీకరించబడతారు. అది ప్రళయం రోజు, జడ్జిమెంట్ డే రోజు, ఆఖిరత్, ప్రపంచం చివరి రోజు, స్వర్గం నరకం, పాపం పుణ్యం, కష్టం నష్టం, సుఖం దుఃఖం, షిర్క్ బిదత్, హరాం హలాల్ గురించిన అన్ని రకాల పద్ధతుల గురించి జడ్జిమెంట్ తీసుకుని స్వర్గానికి నరకానికి పోయే రోజు ఆ రోజు. ఏమిటి, మిమ్మల్ని సృష్టించటం కష్టంతో కూడుకున్న పన లేక ఆకాశాన్న? మిమ్మల్ని సృష్టించటం కష్టంతో కూడుకున్నదా లేకుంటే ఆకాశాన్ని సృష్టించటం కష్టంతో కూడుకున్నదా? సో ఆయనే, ఆ అల్లాయే దానిని నిర్మించాడు, ఆయనే దాని కప్పును బాగా ఎత్తుగా చేశాడు, మరి దానిని తీర్చిదిద్దాడు, దాని రాత్రిని చీకటిమయంగా చేశాడు, దాని పగటిని వెలుతురుగా బయల్పరిచాడు. తరువాత భూమిని సుగమం చేశాడు, అందులో నుంచి దాని నీళ్లను దాని పచ్చికను వెలికి తీశాడు, ఇంకా పర్వతాలను స్థిరంగా పాతిపెట్టాడు. ఇదంతా మీకోసమును మీ పశువుల ప్రయోజనం కోసమే, మీకోసం మీ పశువుల కోసం. మరెప్పుడైతే ఆ మహావిపత్తు ప్రళయం వచ్చి పడుతుందో ఆ రోజు మనిషి తాను చేసిన దానిని నెమరు వేసుకుంటాడు. ప్రతి చూపరి ముందు నరకం బహిర్గతం చేయబడుతుంది. కాబట్టి ఎవడు తలబిరుసుగా వ్యవహరించాడో, మరి ప్రాపంచిక జీవితానికే ప్రాధాన్యం ఇచ్చాడో, ఎవడు తలబిరుసుగా వ్యవహరించాడో ప్రాపంచిక జీవితానికే ప్రాధాన్యం ఇచ్చాడో అతని నివాసం నరకమే అవుతుంది. మరెవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో, ఇంకా తన మనసును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో అతని నివాసం స్వర్గమవుతుంది. ఎవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో, తన ప్రభువు ఎదుట ఎవరైతే నిలబడి ఉండాలని, జడ్జిమెంట్ కోసం ఆయన ముందు నిలబడాలని ఎవరైతే నిజంగా నమ్మి భయపడి తన మనసును తన వాంఛలను చెడుల నుంచి ఆపుకున్నాడో అతని నివాసం స్వర్గమవుతుంది. వారు ప్రళయం గురించి, ఇంతకీ అదెప్పుడు వస్తుంది అని నిన్ను అడుగుతున్నారు కదూ, ప్రళయ దినం ఎప్పుడు వస్తుందని నిన్ను అడుగుతున్నారు కదా, ఆ వివరణతో అసలు నీకేం సంబంధం ఉందని, ఆ సంగతి దాని జ్ఞానం పరిజ్ఞానం పూర్తిగా నీ ప్రభువు వైపే మరలుతుంది కదా. నువ్వు మాత్రం దానికి భయపడేవారిని హెచ్చరించేవాడివి మాత్రమే. నువ్వు కాలి ప్రళయం ఉందని చెప్పు, అది ఎప్పుడొస్తుందో నీకు తెలియదు, నీ ప్రభువుకు మాత్రమే తెలుసు. నువ్వు ఎవరైతే దీన్ని నిజంగా విశ్వసించారో ఆ విశ్వసించే వారిని మాత్రం నువ్వు హెచ్చరించు. నువ్వు ఆ ప్రళయ దినానికి కూడా నువ్వు కూడా భయపడు, నువ్వు మాత్రమే దానికి భయపడేవారిని హెచ్చరించు, హెచ్చరించేవాడివి మాత్రమే. ఖురాన్లో 79:45 వాక్యం. వారు దానిని ప్రత్యక్షంగా చూసిన నాడు, ఆ ప్రళయాన్ని వారు ప్రత్యక్షంగా చూసిన నాడు
తాము ప్రపంచంలో కేవలం ఒక దినములో అత్యంత భాగమో లేక దాని ఆరంభ భాగమో ఉండి ఉంటామో అని వారికి అనిపిస్తుంది. అంటే వారు ప్రపంచంలో ఒక దినమున్నామో లేకపోతే ఒక దినంలో సగం రోజు ఉన్నామేమో అనిపిస్తుంది. మీరు వేటిని గురించి తొందరపడుతున్నారో వాటిలో కొన్ని విషయాలు బహుశా మీకు అత్యంత సమీపంలోనే ఉన్నాయేమో అని వారికి సమాధానం ఇవ్వు. మీరు వేటి గురించి నన్ను అడుగుతున్నారో తొందరపడుతున్నారో ఆ తొందరపడే ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో బహుశా అవి అత్యంత సమీపంలోనే ఉన్నాయేమో అని వారికి సమాధానం ఇవ్వు. వాస్తవానికి నీ ప్రభువు మానవులపై ఎంతో దయగలవాడు, కానీ వారిలో చాలామంది కృతజ్ఞులుగా మెలగరు. నీ ప్రభువు అయితే ఎంతో దయగలవాడు, కానీ వారిలో చాలామంది కృతజ్ఞులుగా మెలగరు. నిశ్చయంగా నీ ప్రభువుకు వారి ఆంతర్యాలు దాచి ఉంచేవి తెలుసు, బహిర్గతం చేసేవి కూడా తెలుసు. భూమ్యాకాశాలలో దాగి ఉన్న ఏ వస్తువు కూడా స్పష్టమైన ఒక గ్రంథంలో నమోదు అవ్వకుండా లేదు. ఖురాన్లో 27:75 వాక్యం. భూమి ఆకాశాలలో దాగి ఉన్న ఏ వస్తువు కూడా స్పష్టమైన ఒక గ్రంథంలో నమోదు అవ్వకుండా లేదు. ప్రతిది నమోదు అయి ఉంది. నిశ్చయంగా ఈ ఖురాన్ ఇజ్రాయిల్ వంశీయులకు వారి విభేదించుకునే ఎన్నో విషయాలలోని వాస్తవికతను విడమర్చి చెబుతుంది. ఇజ్రాయిల్ ప్రజలు కొన్ని విషయాల గురించి విభేదించుకుంటున్నారు. ఆ విషయాలకు సంబంధించిన ఎన్నో సమాధానాలకు జవాబులు ఈ ఖురాన్ ద్వారా వాళ్ళకి లభిస్తుంది. ఇంకా నిస్సందేహంగా ఈ ఖురాన్ విశ్వాసుల కొరకు మార్గదర్శిగాను కారుణ్యంగాను ఉన్నది. ఈదినల్ సిరాతల్ ముస్తకీం. ఈ ఖురాన్ ద్వారా ఎవరైనా సీదారస్త అంటే సరైన మార్గం పొందాలి అనుకుంటే ఈ ఖురాన్ ద్వారా వాళ్ళకి ఆ సరైన మార్గం దొరుకుతుంది. నీ ప్రభువు వీరి మధ్య తన ఆజ్ఞానుసారం తీర్పు చేశాడు. ఆయన అత్యంత శక్తి సంపన్నుడు, అన్నీ తెలిసినవాడు. కనుక ఓ ప్రవక్త, నువ్వు అల్లాపైనే భారం మోపు. నువ్వు ఎటువంటి భారం మోపినా సరే కేవలం అల్లాపైన మాత్రమే భారం మోపు. ముమ్మాటికి నువ్వు స్పష్టమైన సత్య ప్రధానం ఉన్నావు. నువ్వు ఎటువంటి భారం వేసినా కేవలం అల్లాపైనే భారం వెయ్యి. నువ్వు మృతులకు వినిపించలేవు, అలాగే వీపు తిప్పుకుని విముఖతను ప్రదర్శిస్తూ పోయే చెవిటి వారికి కూడా నువ్వు నీ పిలుపుని వినిపించలేవు. నువ్వు మృతులకు, ఎవరైతే చనిపోయే సమాధుల్లో ఉన్నారో ఆ మృతులకు నువ్వు వినిపించలేవు, అలాగే వీపు తిప్పుకుని విముఖతను ప్రదర్శిస్తూ పోయే చెవిటి వారికి కూడా నువ్వు నీ పిలుపుని వినిపించలేవు. గుడ్డి వారిని కూడా నువ్వు వారి అపమార్గం నుంచి మళ్లించి సన్మార్గానికి తేలేవు. మా ఆయుతులను విశ్వసించి విధేయత చూపే వారికి మాత్రమే నువ్వు నీ వహీని వినిపించగలవు. సో నువ్వు అందరినీ ఇస్లాం మార్గంలోకి తీసుకురాలేవు. నీవు అందరికీ ఇస్లాం ధర్మాన్ని గురించి అర్థమయ్యేటట్టు చేయలేవు. కాకపోతే ఎవరైతే మా ఆయుతుల్ని విశ్వసించి విధేయత చూపే వారికి మాత్రమే నువ్వు నీ వాణిని వహీని వినిపించగలవు. అటువంటి వాళ్ళు మాత్రమే వినిపించు. వారిని శిక్షించే మాట ఖరారు అయినప్పుడు మేము వారి కోసం భూమి నుండి ఒక జంతువును వెలికి తీస్తాము. ఆఖరత్ ప్రపంచం ప్రళయ దినం వచ్చే ముందు భూమి నుండి ఒక జంతువును వెలికి తీస్తాము. అది వారితో మాట్లాడుతుంది ఆ జంతువు. ఎందుకంటే ప్రజలు మా ఆయతులను నమ్మేవారు కారు. ఆ రోజు ఆ జంతువు, మేము ఏదైతే జంతువును బయటకు తీస్తామో భూమి నుంచి, ఆ జంతువు వారితో మాట్లాడుతుంది. ఆ రోజు మేము ప్రతి మానవ సమాజం నుంచి మా ఆయుధులను ధిక్కరించే ఒక్కొక్క సమూహాన్ని చుట్టుముట్టి మరీ తెస్తాము. ఆ తర్వాత వారంతా వర్గీకరించబడతారు. ఆ ప్రళయం రోజు మేము ప్రతి మానవ సమాజం నుంచి, ఎన్ని చరిత్రలు ఎన్ని యుగాలు గడిచాయో, ప్రతి మానవ సమాజం నుంచి మా ఆయుధులను ధిక్కరించే ఒక్కొక్క సమూహాన్ని
చుట్టుముట్టి మరీ తెస్తాము. ఆ తర్వాత వారంతా వర్గీకరించబడతారు. వారంతా ఒకచోట చేరిన తర్వాత అల్లా ఇలా అడుగుతాడు, మీరు నా ఆయతులను, నా వాక్యాలను, నా వహీని, నా గ్రంథాలను, నా ప్రవక్తలను గురించి పూర్తిగా తెలియకపోయినప్పటికీ ఎందుకు ఖండించారు? మీరు నా ఆయతుల గురించి పూర్తిగా తెలియకపోయినప్పటికీ కూడా ఎందుకు ఖండించారు? ఇంతకీ మీరేం చేస్తూ ఉండేవారో చెప్పండి. వారు చేసిన దురాగతాల మూలంగా శిక్షకు సంబంధించిన మాట వారి విషయంలో నెరవేరుతుంది. అందువల్ల వారేమీ మాట్లాడలేరు. వారు విశ్రాంతి తీసుకునేందుకు గాను మేము రాత్రిని చేశాము, ఇంకా పగటిని చూపగలిగేదిగా చేశాము. దీనిని వారు గమనించటం లేదా? నిశ్చయంగా విశ్వసించే వారి కోసం ఇందులో నిదర్శనాలు ఉన్నాయి. శంఖం ఊదబడే రోజున ఆకాశాలలో ఉన్నవారు భూమిపై ఉన్నవారంతా భీతావహులై పోతారు. కానీ అల్లా తలచిన వారికి మాత్రం ఆ స్థితి ఏర్పడదు. అందరూ అశక్తులై కడు వినమ్రులై ఆయన ముందు హాజరవుతారు. నీవు పర్వతాలను చూచి అవి ఉన్న చోటే స్థిరంగా ఉంటాయని అనుకుంటున్నావా? కానీ అవి కూడా మేఘమాలికల్లా తేలిపోతుంటాయి. ఇది అల్లా పనితనం. ఆయన ప్రతి వస్తువును చాలా గట్టిగా చేశాడు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. ఎవరైతే మంచిని తీసుకువస్తారో వారికి దానికంటే ఉత్తమమైన ప్రతిఫలం లభిస్తుంది సృష్టికర్త అయిన అల్లా వద్ద. వారు ఆనాటి భయోత్పాతం నుండి సురక్షితంగా ఉంటారు ప్రళయ దినం రోజు. మరెవరైతే చెడును తీసుకువస్తారో వారు బోర్లాగా అగ్నిలో పడవేయబడతారు. మీరు చేసుకున్న కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతుంది అని వారితో అనబడుతుంది. నేను ఈ నగరం అంటే మక్కా ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని నాకు ఆదేశించబడింది. ఆయన దీన్ని పవిత్రమైనదిగా చేశాడు. అన్నిటికీ ఆయనే యజమాని. నేను విధేయులలో ఒకటిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. ఇంకా నేను ఖురాను పారాయణం చేస్తూ ఉండాలి అని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. ఎంతమంది ఈనాడు ముస్లింలు, నిజంగా ముస్లింలు ఎంతమంది ఖురాన్ని పారాయణం చేస్తున్నారు, రోజు చదువుతున్నారు? అర్థంతో రబ్బీలోనే కాదు, వారి సొంత భాషలో అయినా సరే దాన్ని అర్థం చేసుకుంటూ ఎంతమంది ఈనాడు ఖురాన్ని చదువుతూ ఉన్నారు? ఇంకా నేను ఈ ఖురాను పారాయణం చేస్తూ ఉండాలి అని కూడా నాకు ఆజ్ఞాపించబడింది అల్లా తరపు నుంచి. సన్మార్గానికి వచ్చినవాడు తన స్వయానికి మేలు చేసుకోవటానికే సన్మార్గానికి వచ్చాడు. మరెవరైనా అపమార్గానికి పోతే నేను హెచ్చరించే వాడిని మాత్రమే అని ఓ ప్రవక్తను వాళ్ళకు చెప్పు. ఖురాన్లోని 27వ అధ్యాయంలోని 92వ వాక్యం. ఇంకా నువ్వు ఈ విధంగా కూడా చెప్పు, సర్వస్తోత్రములు అల్లాకే శోభిస్తాయి, ఆయన త్వరలోనే తన సూచనలను మీకు చూపిస్తాడు, వాటిని మీరు స్వయంగా తెలుసుకుంటారు. మీరు చేసే పనుల విషయంలో అల్లా ఏమాత్రం అజాగ్రత్తగా లేడు. ఏ రోజున ఆకాశం గజగజ వణిగిపోతూ ఉంటుందో, మరెప్పుడైతే పర్వతాలు నడుస్తూ తిరుగుతూ ఉంటాయో, ఓ ప్రవక్త, ప్రాపంచిక జీవితపు ఉదాహరణను కూడా వారికి తెలుపు. ప్రాపంచిక జీవితపు ఉదాహరణ, అది మేము ఆకాశం నుంచి కురిపించే వర్షపు నీరు వంటిది. అటువంటి జీవితం, దానివల్ల నేలలో దట్టమైన పచ్చిక మొలిచింది. వర్షం పడిన తర్వాత దట్టమైన పచ్చిక మొలిచింది. ఆఖరికి అది పొట్టు పొట్టుగా మారిపోగా గాలులు దాన్ని లేపుకుపోతాయి. అల్లా అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడు.
సిరి సంపదలైనా సరే సంతానమైనా సరే ప్రాపంచిక జీవితానికి అలంకారం మాత్రమే. సిరి సంపదలైనా సరే సంతానమైనా సరే ప్రాపంచిక జీవితానికి అలంకారం మాత్రమే. 18వ సూరాలో 46వ వాక్యం. అయితే మిగిలి ఉండే సత్కార్యాలు నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రిత్తా మేలైనవి. కాకపోతే సత్కార్యాలు మాత్రం నీ ప్రభువు దగ్గర మిగిలి ఉంటాయి. సిరి సంపదలు సంతానం అయితే ఇక్కడ ఉండిపోతుంది, అవి అలంకారమే. కాకపోతే నీతోటి వచ్చేది మాత్రం నువ్వు చేసిన సత్కార్యాలు, మంచి పనులు, మంచి పద్ధతులు, నువ్వు ముందుగా దేవుడి వద్దకు పంపుకున్న కార్యాలు. ఆ సత్కార్యాలు మాత్రం నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రీత్యా నీ దగ్గర మేలైనవి, అత్యుత్తమం కాగలవని ఆశించబడేవి అవే. స్వర్గంలో అల్లా వద్ద నీకోసం మంచిగా ఉపయోగపడే పనులు ఏవైనా ఉన్నాయంటే అవి ఈ ప్రపంచంలో అయితే గనక సిరి సంపదలు, సంతానం, ప్రపంచ జీవితానికి అలంకారం. కానీ ప్రపంచంలో పరలోకంలో వెళ్ళిన తర్వాత నీ యొక్క ప్రభువు వద్ద గనక నువ్వు అత్యుత్తమమైన ప్రతిఫలం పొందాలి అంటే నువ్వు ఇక్కడ ఈ ప్రపంచంలో బతికి ఉండగానే ఏవైనా మంచి పనులు చేసుకో, మంచి కార్యాలు చేయి, చెడుల నుంచి ఆపు, మంచి నుంచి మంచికి ప్రేరేపించు, మంచి మంచి పనులు చేయి. దైవ గ్రంథంలో ప్రవక్త ఏ విధంగా వాటిని ఆచరించి చూపించాడో ఆ పద్ధతి ప్రకారం మంచి పనులు చేస్తూ పో. అటువంటి పనులు, అటువంటి ఆచరణలే నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రీత్యా మేలైనవి, అత్యుత్తమం కాగలవు, అటువంటివి ఆశించబడేవి అవే. ఖురాన్లో 18వ సూరాలో 46వ వాక్యం ఇది. అదేవిధంగా మేము పర్వతాలను నడిపిస్తాము, నువ్వు ఆ రోజున భూమిని చదును చేయబడి ఉన్నట్లుగా చూస్తావు. జనులందరినీ మేము ఒకచోట సమీకరిస్తాము, వారిలో ఏ ఒక్కరిని వదిలిపెట్టం, జనులలో ఎవరిని వదిలిపెట్టం. వారంతా నీ ప్రభు సమక్షంలో వరుసగా నిలబెట్టబడతారు. నిశ్చయంగా మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే మీరు మా వద్దకు వచ్చేశారు, కానీ మీరు మాత్రం మేమెన్నటికీ మీకోసం వాగ్దాన సమయం నిర్ధారించము అనే తలపోసేవారు. కర్మల పత్రాలు వారి ముందు ఉంచబడతాయి. ఎవరు చేసిన కర్మలు, పాప కర్మలు, పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో వారి కర్మల పత్రాలు వారి ముందు ఉంచబడతాయి. నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్నదాన్ని చూసి భయపడుతూ, అయ్యో మా దౌర్భాగ్యం, ఇదేమి పత్రం, ఇది ఏ చిన్న విషయాన్ని ఏ పెద్ద విషయాన్ని వదలకుండా నమోదు చేసిందే అని వాపోవటం నువ్వు చూస్తావు. తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు. నీ ప్రభు ఎవ్వరికీ అన్యాయం చేయడు. అందుకే అంటారు ఇక్కడ ప్రపంచంలో మనుషుల మధ్య తప్పించుకున్నా ఏదన్నా పాపం చేసి దైవం దగ్గర మాత్రం ఏ విషయంలో కూడా ఎవరూ తప్పించుకోలేరు. మరియు వారు ఇలా అనేవారు, ఏమి, మేము మరణించి మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తర్వాత కూడా మరలా బ్రతికించి లేపబడతామా? మరియు పూర్వీకులైన మా తాత ముత్తాతలు కూడా లేపబడతారా? వారితో ఇలా అను, నిశ్చయంగా పూర్వీకులు మరియు తర్వాత వారు కూడాను వారందరూ ఆ నిర్ణీత రోజు ఏదైతే ఉందో, ప్రళయం రోజు, జడ్జిమెంట్ డే, ఆ సమయమున సమావేశపరచబడతారు. అందరూ మళ్ళీ లేపబడతారు. ఆ రోజు మళ్ళీ అందరికీ జడ్జిమెంట్ అయితే ఉంటుంది. ఇక నిశ్చయంగా మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా, మీరు జక్కుం చెట్టును ఫలాలను తింటారు. మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా, సత్యానికి వ్యతిరేకంగా వాదులాడిన ఓ అసత్యవాదులారా, మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా, మీరు జక్కుం చెట్టును, నరకంలో జక్కుం అనే ఒక చెట్టు ఉంటుంది, ఆ జక్కుం చెట్టు ఫలాలను తింటారు, దానితో కడుపులు నింపుకుంటారు, తర్వాత దాని మీద సలసల కాగే నీరు త్రాగుతారు. వాస్తవానికి మీరు దానిని దప్పికగొన్న ఒంటెల వలె త్రాగుతారు.
తీర్పు దినం నాడు ఈ వామవృక్ష ఈ వామపక్షం వారికి లభించే ఆతిథ్యం ఇదే. మిమ్మల్ని మేము సృష్టించాము, అయితే మీరెందుకు ఇది సత్యమని నమ్మరు? ఏమి, మీరెప్పుడైనా మీరు విసర్జించే వీర్య బిందువును గమనించారా? మీరెప్పుడైనా మీరు విసర్జించే వీర్య బిందువును గమనించారా? ఏమి, మీరా దానిని సృష్టించేవారు, లేక మేమా దాని సృష్టికర్తలము? మేము మీకోసం మరణం నిర్ణయించాం, మరియు మిమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు. మరణించకుండా ఎవరు ఉండలేరు. ఏ రూపాలను మార్చివేసి మీరు ఎరుగని ఇతర రూపంలో మిమ్మల్ని సృష్టించటం నుండి మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు, అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు? మీరు నాటే విత్తనాల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? మీరే వాటిని పండించేది, మీరా వాటిని పండించేది, లేక మేమా వాటిని పండించేవారము? మేము తలుచుకుంటే దానిని పొట్టుగా మార్చివేయగలము, అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడిపోతారు. మీరు అనేవారు, నిశ్చయంగా మేము పాడైపోయాము. కాదు కాదు, మేము దరిద్రులమయ్యాము అని. ఏమి, మీరెప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా? మీరు దానిని మేఘాల నుండి కురిపించేవారు, లేక మేమా దానిని కురిపించేవారము? మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పుగా ఉండేలా చేసేవారు, అయినా మీరెందుకు కృతజ్ఞత చూపరు? మీరు రాజేసే అగ్నిని గమనించారా? మంటని అగ్నిని, దాని వృక్షాన్ని పుట్టించిన వారు మీరా, లేక దాన్ని ఉత్పత్తి చేసినది మేమా? మేము దానిని నరకాగ్నిని గుర్తు చేసేదిగా మరియు ప్రయాణికులకు అవసరం గలవారికి ప్రయోజనకారిగా చేశాము. కావున సర్వోత్తమునైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు. 56:74 కావున సర్వోత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు. ఇక నేను నక్షత్రాల స్థానాల కక్షల సాక్షిగా చెబుతున్నాను, మరియు నిశ్చయంగా మీరు గమనించగలిగితే ఈ శబదం ఎంతో గొప్పది. నిశ్చయంగా ఈ ఖురాన్ దివ్యమైనది. నిశ్చయంగా ఈ ఖురాన్ దివ్యమైనది. 56:77 సురక్షితమైన గ్రంథంలో ఇది ఉన్నది. దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు. ఇది సర్వలోకాల ప్రభువు తరపు నుండి అవతరింపజేయబడింది. ఏమి, మీరు ఈ సందేశాన్ని తేలికగా తీసుకుంటున్నారా ఏంటి? మరియు అల్లా మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి కృతజ్ఞతలు చూపక వాస్తవానికి ఆయనకు మీరు తిరస్కరిస్తున్నారా? అయితే చనిపోయే వాడి ప్రాణం గొంతులోనికి వచ్చినప్పుడు మీరెందుకు ఆపలేరు? ఎమర్జెన్సీలో పెట్టినా, ఐసీయూలో పెట్టినా చనిపోయే వాళ్ళు చనిపోతూనే ఉంటారు. మరణం వచ్చినప్పుడు ఎవ్వరూ ఆగలేరు. అయితే చనిపోయేవాడి ప్రాణం గొంతులోనికి వచ్చినప్పుడు మీరెందుకు ఆపలేరు? ఖురాన్లో 56:83 మరియు అప్పుడు మీరు ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతారు అటువంటి సమయాలలో. మరియు అప్పుడు మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాం. ఎవరైతే చనిపోతుంటారో
అప్పుడు మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాం, కానీ మీరు చూడలేకపోతారు. ఒకవేళ మీరు ఎవరి అధిపాజ్ఞలో ఆధీనంలో లేరనుకుంటే, మీరు సత్యవంతులే గనక అయితే దానిని, ఆ ప్రాణాన్ని ఎందుకు తిరిగి రప్పించుకోలేరు? మీరు సత్యవంతులే గనక అయితే ఆ ప్రాణాన్ని దాన్ని ఎందుకు తిరిగి రప్పించుకోలేరు? కానీ అతడు మరణించేవాడు అల్లా సాన్నిధ్యాన్ని పొందినవాడైతే అతని కొరకు సుఖ సంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి. అతడు మరణించేవాడు గనక నిజంగా అల్లా సాన్నిధ్యాన్ని పొందినవాడైతే గనక అతని కొరకు సుఖ సంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి. మరి ఎవడైతే కుడిపక్షం వారికి చెందినవాడో అతనితో నీకు శాంతి కలుగుగాక, సలాం, నీవు కుడిపక్షం వారిలో చేరావు అని అనబడుతుంది. మరియు ఎవడైతే అసత్యవాదులు మార్గభ్రష్టులైన వారిలో చేరుతాడో అతనికి ఆతిథ్యానికి సలసల కాగే నీరు ఉంటుంది, మరియు భగభగమండే నరకాగ్ని ఉంటుంది. నిశ్చయంగా ఇది రూఢి అయిన నమ్మదగిన సత్యం. కావున సర్వోత్తముడైన నీ ప్రభువును, ఆయన పేరును స్తుతించు. బంగారు వస్తువులుగా కూడా చేసి ఉండేవారం. ఇదంతా ఐహిక జీవపు లాభం ఈ మాత్రమే. ఈ ప్రపంచంలోదంతా ఐహిక జీవితపు లాభం మాత్రమే. పరలోకం మాత్రం నీ ప్రభువు దగ్గర కేవలం భయభక్తుల గల వారికే లభిస్తుంది. అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది. అధికంగా సంపాదించాలి లేకుంటే అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది. ఆఖరికి మీరు ఈ ఆశల పోరాటంలోనే సమాధుల్లోకి చేరిపోతారు. ఆశపడుతూ పోరాడుతూ ఇటువంటి దాంట్లోనే ఉండి లాస్ట్కి మీరు సమాధి దాకా చనిపోయేంత వరకు ఇటువంటి సమాధు అదే ఆశల పోరాటంలోనే సమాధులకు చేరుకుంటారు. ఎన్నటికి కాదు, మీరు తొందరగానే ఈ విషయాన్ని తెలుసుకుంటారు. దేవుడు సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ని ఎందుకు పంపించాడు లేదా దైవ గ్రంథాలను ఎందుకు పంపించాడు అనే విషయం తెలుసుకుందాం. ఖురాన్లో 7వ సూరాలో 203వ వాక్యం, నీవు వారి ముందు ఏదైనా మహిమను ప్రదర్శించకపోతే నువ్వీ మహిమను ఎందుకు తేలేదు అని వారంటారు. నా ప్రభువు తరపు నుంచి నాకు పంపబడిన ఆదేశాన్ని మాత్రమే నేను అనుసరిస్తాను. విశ్వసించే వారికి ఇందులో దివ్య ఖురాన్లో మీ ప్రభువు తరపు నుంచి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం అని ఓ ప్రవక్త వారికి తెలియజేయి. దివ్య ఖురాన్ పారాయణం జరుగుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు, వినిపిస్తున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి, నిశ్శబ్దంగా ఉండండి, తద్వారా మీరు కరుణించబడవచ్చు. నీవు నీ మనసులోనే కడు వినమ్రతతో భయంతో నీ ప్రభువును స్మరించు. ఉదయం సాయంత్రం బిగ్గరగా కాకుండా మెల్లగా నోటితో కూడా స్మరించు. విస్మరించే వారిలో చేరిపోకు. నీ ప్రభువుకు చేరువలో ఉన్నవారు ఆయన ఆరాధన పట్ల గర్వాతిశయంతో మెలగరు. ఎవరైతే నీ ప్రభువుకి చేరువలో ఉన్నారో వాళ్ళు గర్వం చూపించరు. పైగా వారు అనుకవతో ఆయన పవిత్రతను కొనియాడుతూ ఆయన ముందు సాష్టాంగపడుతూ ఉంటారు. ఈ ఖురాన్ ప్రజలకు ముందు చూపును ఇచ్చే సూచనల సమూహారం, భవిష్యవాణి. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఈ ఖురాన్ ద్వారా తెలుస్తుంది. నమ్మి నడుచుకునే జనం కోసం మార్గదర్శిని, కారుణ్యప్రదాయని. ఖురాన్లోని 45వ సూరలో 20వ వాక్యం.
మరియు ఈ ఖురాన్ మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం, సృష్టికర్త అయిన అల్లా అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం ఈ ఖురాన్. కాబట్టి మీరు దీనిని ఈ ఖురాన్లో ఏదైతే రాసి ఉందో దానిని అనుసరించండి, దాని ప్రకారం జీవించండి, దాని ప్రకారం ఒకరిని ఒకరు చెడుల నుంచి ఆపుకొని మంచి కోసం ప్రయత్నించండి, భయభక్తులతో మెలగండి, తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది. మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా అన్నట్టుంది వారి పరిస్థితి. అవి మెరుపు తీగలు, వెలుగును విరజిమ్మినప్పుడల్లా వారు అందులో కొంత దూరం నడుస్తారు. తర్వాత వారిపై చీకటి ఆవరించగానే నిలబడిపోతారు. అల్లాయే గనక తలుచుకుంటే వారి వినే శక్తిని కంటి చూపును పోగొట్టేవాడే. నిశ్చయంగా అల్లా అన్నింటిపై అధికారం గలవాడు. నిశ్చయంగా ఈ ఖురాన్ అన్నిటికంటే సవ్యమైన మార్గాన్ని చూపిస్తుంది. మంచి పనులు చేసే విశ్వాసులకు గొప్ప పుణ్యఫలం ఉందన్న శుభవార్తను ఈ ఖురాన్ వినిపిస్తుంది. అలీఫ్ లామ్ మీమ్ రా, ఇవి ఖురాన్ గ్రంథవాక్యాలు. నీ ప్రభువు తరపు నుంచి నీపై అవతరింపజేయబడేదంతా పరమ సత్యం, నిజం. కానీ చాలామంది విశ్వసించరు ఈ సత్యాన్ని. మేము దీనిని ఈ ఖురాన్ను సత్య సమేతంగా అవతరింపజేశాము, ఇది కూడా సత్యంతోనే అవతరించింది. మేము నిన్ను శుభవార్తను వినిపించేవానిగా, హెచ్చరించేవానిగా మాత్రమే పంపాము. ఓ ప్రవక్త, మేము నిన్ను శుభవార్తను వినిపించేవానిగా, హెచ్చరించేవానిగా మాత్రమే పంపాము. ఏదైనా ఒక సూరా అవతరించినప్పుడల్లా కపటంలోని కొందరు, ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో, నమ్మరో ఖురాన్ని, దాంట్లో కొందరు ఈ సూరా మీలో ఎవరి విశ్వాసాన్ని వృద్ధిపరిచింది అని వెటకారంగా అడుగుతారు. విశ్వాసుల విశ్వాసాన్ని ఈ సూర వృద్ధి చేసింది, దానిపై వారు సంతోషిస్తున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, విశ్వసించిన వారికి నిలకడను వసగడానికి, ముస్లింలకు సన్మార్గం చూపడానికి, అంటే విశ్వసించిన వారికి సన్మార్గం చూపించటానికి, వారికి శుభవార్తను వినిపించటానికి నీ ప్రభువు వద్ద నుంచి పరిశుద్ధాత్మ జిబ్రయీల్, అంటే గాబ్రియల్, జిబ్రయీల్ దేవదూత దీన్ని సత్య సమేతంగా అవతరింపజేశాడు. ఈ ఖురాన్ బుక్ రూపంలో, పుస్తకం రూపంలో అవతరించలేదు. ఈ ఖురాన్ అల్లా వద్ద నుంచి లోహే మెహఫూజ్ అనే గ్రంథం ద్వారా వహీ రూపంలో జిబ్రిల్, అంటే గాబ్రిల్, జిబ్రిల్ దేవదూత సమయం సందర్భం బట్టి వహీ రూపంలో 23 సంవత్సరాల పాటు మొహమ్మద్ సల్లం గారికి అప్పుడప్పుడు కొంచెం కొంచెం వినిపిస్తే అలా అలా వచ్చిన ఆ 23 సంవత్సరాల ఆ వహీ మొత్తంని కలిపి ఖురాన్ అయింది ఈ ఖురాన్. ఓ ప్రవక్త, వారికి చెప్పు, విశ్వసించిన వారికి నిలకడను వసగడానికి, ఎవరైతే దైవాన్ని విశ్వసించారో అటువంటి విశ్వాసుల కోసం సన్మార్గం చూపడానికి, వారికి శుభవార్తను వినిపించటానికి నీ ప్రభువు వద్ద నుంచి పరిశుద్ధాత్మ జిబ్రయీల్ దీన్ని సత్య సమేతంగా అవతరింపజేశాడు. అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. ఐతల్ కుర్సీ, సూర్య బక్రాలో, ఖురాన్లో 2వ సూరాలోని 250వ వాక్యం. అల్లా, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు, ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం, ఆయనకు కునుకుగానే నిద్రగానే పట్టదు. భూమి ఆకాశంలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్నదానిని, వెనుకున్నదాన్ని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం, అల్లా యొక్క కుర్చీ అంటే అర్ష్ యొక్క వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది. ఆ భూమి ఆకాశాలను ఆయన సృష్టించిన సృష్టిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు. ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు, సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమైంది. ధర్మం విషయంలో ఎవరు బలవంతం ఏమీ లేదు,
ఎవరు ఎవరు బలవంతంగా ఈ ధర్మంలో రావద్దు తేవద్దు. ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. ఖురాన్లో 256వ వాక్యం. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమైంది. కనుక ఎవరైతే అల్లా తప్ప, సృష్టికర్త అయిన అల్లా తప్ప వేరితర ఆరాధ్యులను తిరస్కరించి, తాగుతులు అంటే షిర్క్ను తిరస్కరించి అల్లాను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లా సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. విశ్వసించిన వారి సంరక్షకునిగా స్వయంగా అల్లాయే ఉంటాడు. ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకు రక్షణగా స్వయంగా అల్లానే ఉంటాడు. ఆయన ఆ విశ్వాసులను చీకట్ల నుంచి వెలుగు వైపుకు తీసుకుపోతాడు. అయితే అవిశ్వాసుల యొక్క స్నేహితులు మాత్రం సైతానులే. వాళ్ళు, ఆ సైతానులు వారిని వెలుగు నుంచి చీకట్ల వైపుకు లాక్కుపోతారు. వారు నరకవాసులు అన్నమాట. కలకాలం వాళ్ళందరూనే పడి ఉంటారు. ఆకాశాలలో భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాదే. మీ మనసులలో ఉన్నదాన్ని మీరు చెప్పినా చెప్పకపోయినా, దాచిపెట్టినా బయటపెట్టినా అల్లా మీ నుండి దాన్ని లెక్క తీసుకుంటాడు. ఆ తర్వాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాకు అన్నింటిపై అధికారం ఉంది. తన ప్రభువు తరపున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. మొదటిగా, మొట్టమొదట ప్రవక్తగా అల్లా ఎవరినైతే ఎంచుకున్నాడో ఆ ప్రవక్త సృష్టికర్త అల్లాయేనని ఆ ప్రవక్త విశ్వసించాడు, నమ్మాడు. దాన్ని ఆ ప్రవక్తతో ఉన్న విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు. ఆ ప్రవక్త, ఆ శిష్యులు, సహాబాలు, ఆ విశ్వాసులు కూడా వారంతా అల్లాను నమ్మారు, అల్లాను ఆరాధించారు. దాని తర్వాత అల్లా దూతల్ని తయారు చేశాడు, అంటే అల్లా దూతల్ని కూడా పుట్టించాడు అని నమ్మారు. అల్లా గ్రంథాలను కూడా పంపించాడని నమ్మారు. అల్లా మనుషుల్లో ప్రవక్తలను కూడా ఎంచుకున్నాడు అని నమ్మారు. అదేవిధంగా మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఒక ప్రవక్త గొప్ప, ఒక ప్రవక్త గొప్ప కాదు, ఒక ప్రవక్త పెద్ద, ఒక ప్రవక్త చిన్న అని ఇటువంటి భేదభావాలు ఏవి కూడా వాళ్ళు చూపరు, పాటించరు. అంటే అందరు ప్రవక్తలు సమానమే. కొంతమందికి అల్లా కొంతమందికి శక్తులు ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. కొంతమందికి అద్భుతాలు చేసే వరాలు ఇచ్చాడు, ఇవ్వలేదు. కొంతమందికి ఇవ్వలేదు. కొంతమందికి గ్రంథాలు ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. కొంతమంది రాజులను చేశాడు, కొంతమంది చేయలేదు. కానీ వాళ్ళందరూ కేవలం అల్లా గురించి చెప్పడానికి వచ్చిన మెసేజ్ ఇవ్వడం కోసం మెసేజ్ ఇచ్చారు. వాళ్ళ పని అదే. కానీ అల్లా ఒకరికి ఒకరికి ప్రత్యేకత ఇచ్చాడు, ఒకరికి ఇవ్వలేదు. అంత మాత్రాన ఒకరు గొప్ప, ఒకరు గొప్ప కాదు అని చెప్పడానికి వీలు లేదన్నమాట. ఎందుకంటే వాళ్ళందరి పని ఒకటే. మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్ని పాటించము అని ఎవరైతే విశ్వసించారో వీళ్ళందరూ చెప్తారన్నమాట. దాని తర్వాత మేము విన్నాము దైవ, ఏదైతే ఈ దైవగ్రంథం ద్వారా వచ్చిందో మెసేజ్, దాని గురించి మేము విన్నాము, విధేయులం అయ్యాము. విధేయులం అంటే తెలుగులో విధేయులం అంటే నమ్మాము, అంటే అరబ్బీ పదం వచ్చేసి ముస్లిం, తెలుగులో విధేయులం అంటే నమ్మకం. మేము విన్నాము, విధేయులం అయ్యాము. మా ప్రభు, మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాం, కడకు చివరికి మేము రావాల్సింది నీ వద్దకే అని వారు అంటారు. అల్లా ఏ ప్రాణి పైన దాని శక్తికి మించిన భారాన్ని వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని ముట్టగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవిచూస్తుంది. అల్లా ఇక్కడ ప్రార్థన నేర్పిస్తున్నాడు. సూర్య బకరాలో 286వ వాక్యంలో ఇలా ప్రార్థించమని చెప్తున్నాడు. ఏమని? ఓ మా ప్రభు, మేము మర్చిపోయినా లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభు, మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభు, మేము మోయలేనటువంటి బరువుని మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు, మాకు క్షమాభిక్ష పెట్టు, మాపై దయచూపు. నీవే మా సంరక్షకుడవు, అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. ఆమీన్. మేము ఈ ఖురానులో ప్రజల కోసం పలు పలు విధాలుగా ఉపమానాలన్నింటినీ, ఉదాహరణలన్నింటినీ వివరించాము. కానీ మానవుడు అందరికన్నా ఎక్కువ తగువలమారి. ఇదే విధంగా ఓ ప్రవక్త,
మేము దీనిని నీపై ఈ ఖురాను అరబ్బీ ఖురానుగా అవతరింపజేశాము. ప్రజలు భయభక్తులు కలిగి ఉండగలందులకు లేదా వారిలో ధర్మ చింతన రేకెత్తేందుకు పలు విధాలుగా ఇందులో భయబోధ చేశాము. ఈ విధంగా మేము అపరాధులు ఎంచుకున్న మార్గం ఎలాంటిదో విదితమయ్యేందుకు గాను ఆయుతులను విడమరిచి చెబుతుంటాము. ఓ ప్రవక్త, అల్లాను వదిలి మీరు పిలిచే ఇతరులకు దాస్యం చేయటం నాకు నిషేధించబడింది అని వారికి చెప్పేయి. నేను మీ కోరికలను అనుసరించను. ఒకవేళ నేను అలా చేసినట్లయితే మార్గవిహీనతకు లోనైపోతాను, సన్మార్గాన్ని నడిచే వారిలో ఉండను అని కూడా వారికి చెప్పు. ఇదే నీ ప్రభు యొక్క రుజుమార్గం. ఉపదేశాన్ని స్వీకరించే వారి కోసం మేము ఈ ఆయతులను స్పష్టంగా విడమరిచి చెప్పాము. ఇదే నీ ప్రభు యొక్క రుజుమార్గం. ఉపదేశాన్ని స్వీకరించే వారి కోసం మేము ఈ ఆయతులను స్పష్టంగా విడమరిచి చెప్పాము. 41వ సూరాలో 1వ వాక్యం. హా మీమ్, ఇది అపారకరుణామయుడు పరమ కృపాశీలుడైన వాని తరపు నుంచి అవతరింపజేయబడినది ఈ ఖురాన్ గ్రంథం. అపరకరుణామయుడు పరమ కృపాశీలుడైన వాని తరపు నుంచి అవతరింపజేయబడిన గ్రంథం ఇది. ఇది ఎటువంటి గ్రంథం అంటే దీని వాక్యాలు చాలా విపులంగా వివరించబడ్డాయి. జ్ఞానమున్న జనుల కోసం అరబీలో ఉన్న ఖురాన్ ఇది. ఒకవేళ మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని అరబ్బీ ఏతర వేరే భాషల ఖురాన్గా చేసి ఉంటే దీని వాక్యాలు స్పష్టంగా ఎందుకు వివరించబడలేదు? ఇదేమిటయ్యా, ఇదేమో అరబ్బీ ఏతర గ్రంథమును, నువ్వేమో అరబ్బీ ప్రవక్తవా అని వారు చెప్పి ఉండేవారు. ఓ ప్రవక్త, నువ్వు వారికి చెప్పేయి. ఇది విశ్వసించిన వారి కోసం మార్గదర్శనం. ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఇది మార్గదర్శకత్వం. ఇది మార్గాన్ని సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఆరోగ్యప్రదాయిని కూడా ఇది. దీనిని పాటిస్తే మార్గదర్శకత్వం మరియు ఆరోగ్యంగా కూడా ఉంటారు, స్వస్థత కూడా కలుగుతుంది దీని ద్వారా. కానీ విశ్వసించని, ఎవరైతే విశ్వసించారో వారి చెవులలో మాత్రం బరువు ఉంది, చెవుడు ఉంది. పైగా ఇది వారి పాలిట అంధత్వంగా పరిణమించింది. వారు బహుదూరపు చోటు నుంచి పిలువబడే జనుల్లా ఉన్నారు. అల్లా ప్రసన్నత కోసం పాటుపడవలసిన విధంగా పాటుపడండి. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ధర్మం విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందిని ఉంచలేదు. మీ పితామహుడైన ఇబ్రహీం, అంటే అబ్రహాం అలైహిస్సలాం, ధర్మానికి కట్టుబడి ఉండండి. ఈ ఖురాన్కు పూర్వం కూడా ఆయన అల్లా మిమ్మల్ని విధేయులు గాని, అంటే ముస్లింలు గాని నామకరణం చేశాడు. మరి ఇందులో కూడా మీ పేరు అదే. దైవ ప్రవక్త మీపై సాక్షిగా, మీరు మానవాళిపై సాక్షులుగా ఉండటానికి ఈ విధంగా చేయబడింది. కనుక మీరు నమాజులను చేయండి, నమాజు నెలకొల్పండి, నమాజులు స్థాపించండి, జకాతు చెల్లించండి, అల్లాను స్థిరంగా ఆశ్రయించండి. ఆయనే మీ సంరక్షకుడు. ఆయన ఎంత చక్కని సంరక్షకుడు, మరెంత చక్కని సహాయకుడు. దేవుడు మానవుణ్ణి ఎందుకు పుట్టించాడు? నా ఆయతులను, అంటే 23వ సూరాలో 105వ వాక్యం ఖురాన్లో, నా ఆయతులను మీకు చదివి వినిపించబడలేదా? అయినప్పటికీ మీరు వాటిని ధిక్కరించేవారు అని వారితో చెప్పినప్పుడు, ప్రభు మా దౌర్భాగ్యం మమ్మల్ని శాసించింది, నిజంగా మేము మార్గభ్రష్టులం అని వారు అంటారు. మేము ఆకాశాన్ని భూమిని వాటి మధ్యనున్న సమస్తాన్ని ఏదో ఆటగా సృష్టించలేదు. ఏదో కాలక్షేపం చేసుకోవాలన్న ఉద్దేశమే మాకుంటే నిజంగానే మా వద్ద ఉన్న దానితోటే చేసుకుని ఉండేవారు. అది కాదు, మేము సత్యాన్ని అసత్యంపై విసిరి కొడతాము. అది అసత్యం మాడు బద్దలగొడుతుంది, దాంతో అది అసత్యం అంతమవుతుంది. మీరు కల్పించే మాటలన్నీ మీ పాలిట వినాశకరంగా పరిణమిస్తాయి. సుమా, భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయనదే. ఆయన వద్ద ఉన్నవారు ఆయన్ని ఆరాధించటం పట్ల గర్వం ప్రదర్శించారు.
ఆయన దాస్యం చేస్తూ అలసిపోరు. వారు రేయింబవుల్లో ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు, ఏమాత్రం బద్ధకం కూడా చూపరు. మేము భూమి ఆకాశాలను వాటి మధ్య ఉన్న వస్తువులను ఏదో తమాషాగా ఆషామాషిగా సృష్టించలేదు. పైగా మేము వాటిని సత్య ప్రణాళిక బద్ధంగా సృష్టించాము, కానీ వారిలో చాలామందికి ఆ విషయం తెలియదు. నిశ్చయంగా తీర్పు దినం వారందరి కోసం నిర్ణయించబడిన ఒక వాగ్దాన సమయం. ఆ రోజు ఏ స్నేహితుడు మరో స్నేహితునికి ఏ కాస్త కూడా పనికిరాడు. మరి వారికి ఎలాంటి సహాయము కూడా లభించదు. కానీ అల్లా ఎవరినైనా కనికరిస్తే అది వేరే విషయం. నిశ్చయంగా ఆయన సర్వాధీక్షుడు, దయాశీలి. నిశ్చయంగా జముడు వృక్షం, జక్కుం చెట్టు పాపాత్ముల ఆహారంగా ఉంటుంది. అది నూనె గసిలాగా ఉంటుంది, కడుపులోకి పోయి ఉడుకుతూ ఉంటుంది, సలసల కాగే నీరు మాదిరిగా ఉడుకుతూ ఉంటుంది. హా మీం, ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడు వివేకవంతుడైన అల్లా తరపున జరిగింది. మేము భూమి ఆకాశాలను వాటి మధ్య ఉన్న వస్తువులన్నింటినీ సత్య ప్రణాళిక బద్ధంగా ఒక నిర్ణీత గడువు కొరకు సృష్టించాము, కానీ అవిశ్వాసులు తాము హెచ్చరించబడే విషయం నుండి ముఖం తిప్పుకుంటున్నారు. నిశ్చయంగా భూమి ఆకాశాల సృష్టిలో, రేయింబవుల రాకపోకలలో విజ్ఞులకు ఎన్నో సూచనలున్నాయి. వారు నిల్చుని కూర్చుని తమ పడగలపై ఒత్తిగిలి అల్లాను స్మరిస్తూ ఉంటారు. ఎవరైతే విజ్ఞులున్నారో, జ్ఞానులున్నారో, ఎవరైతే విశ్వసించారో, వాళ్ళు నిల్చుని కూర్చుని తమ పడగలపై ఒత్తిగిలి అల్లాను స్మరిస్తూ ఉంటారు, అల్లాను తలుచుకుంటూ ఉంటారు, అల్లాను ఆరాధిస్తూ ఉంటారు. భూమ్యాకాశాల సృష్టి గురించి యోచన, అంటే ఆలోచన చేస్తూ ఉంటారు. వారిలా అంటారు, మా ప్రభు, నీవు ఈ సృష్టిని నిరర్ధకంగా చేయలేదు, వేస్ట్గా పుట్టించలేదు. నీవు పవిత్రుడవు, మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుంచి కాపాడు. ఆమేన్. మేము భూమి ఆకాశాలను వాటి మధ్యనున్న వాటిని లక్ష్యరహితంగా పుట్టించలేదు. ఇది అవిశ్వాసుల ఆలోచన మాత్రమే, కాబట్టి అవిశ్వాసులకు నరకాగ్ని నుండి వినాశం తప్పదు. ఏమిటి, మేము విశ్వసించే సత్కార్యాలు చేసిన వారిని భూమిలో నిత్యం కల్లోలం రేకెత్తించే వారితో సమానంగా చేస్తామా ఏంటి? లేక భయభక్తులు గల వారిని పాపాత్ములతో సమానంగా చేస్తామా ఏంటి? నిశ్చయంగా అల్లా విశ్వసించి సత్కార్యాలు చేసిన వారిని క్రింద కాలువలో ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. ఇకపోతే తిరస్కార వైఖరిని అవలంబించిన వారు అదే పనిగా ప్రాపంచిక ప్రయోజనాలను జుర్రుకుంటున్నారు. పశువులు మొక్కినట్లుగా మొక్కుతున్నారు. మరి నరకాగ్ని వారి నివాసమవుతుంది. నువ్వు వాళ్ళను తింటూ అనుభవిస్తూ బూటకపు ఆశల్లో మునిగిపోయి ఉండేలా వదిలిపెట్టు. త్వరలోనే వాస్తవం స్వయంగా వారికి తెలిసి వస్తుంది. మా ఆయుతులను అసత్యాలని ధిక్కరిస్తూ తమ స్వయానికి నష్టం చేకూర్చుకునే ప్రజల పరిస్థితి కూడా చాలా చెడ్డది. అల్లా ఎవరికి సన్మార్గం చూపుతాడో అతడే సన్మార్గం పొందిన వాడవుతాడు. మరెవరిని ఆయన అపమార్గం పుట్టిస్తాడో వారే నష్టపోయిన వారవుతారు. ఎంతోమంది జిన్నులను మానవులను మేము నరకం కోసం పుట్టించాము. ఖురాన్లో 7:79 వారికి హృదయాలు ఉన్నాయి, కానీ వాటితో వారు ఆలోచించరు. వారికి కళ్ళు ఉన్నాయి, కానీ వాటితో వారు చూడరు. వారికి చెవులున్నాయి, కానీ వాటితో వారు వినరు. వారు పశువుల్లాంటి వారు కాదు, వాటికన్నా ఎక్కువగానే దారి తప్పారు వీరు. పరధ్యానంలో పడిపోయిన వారంటే వీరే. అల్లాకు మంచి పేర్లున్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్ని పిలవండి. ఆయన పేర్ల విషయంలో వక్రంగా వాదించే వారిని వదిలిపెట్టేయండి. వారు చేస్తూ ఉండిన దానికి వారు తప్పకుండా శిక్ష అయితే అనుభవిస్తారు. అందుకోసం వాళ్ళని దాంట్లో వదిలిపెట్టేయండి. మీరు అల్లాకు మంచి పేర్లు అయితే ఉన్నాయి, ఆ పేర్లతో మీరు ఆయన్ని పిలవండి. మీలో మంచి పనులు చేసే వారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన 6 రోజులలో ఆకాశాలను భూమిని సృష్టించాడు. అంతకుముందు ఆయన సింహాసనం అర్ష్ నీటిపైన ఉండేది. మీరు చనిపోయిన తర్వాత మళ్లీ లేపబడతారు అని నువ్వు వారికి చెప్పావంటే ఇది పచ్చి ఇంద్రజాలం తప్ప మరొకటి కాదు అని అవిశ్వాసులు తప్పకుండా సమాధానమిస్తారు. మీలో మంచి పనులు చేసే వారెవరో పరీక్షించే నిమిత్తం
ఆయన చావు బతుకులను సృష్టించాడు, ఆయన శక్తిశాలి క్షమాశీలి కూడాను. నేను జిన్నాతులను మానవులను సృష్టించింది వారు నన్ను ఆరాధించడానికి మాత్రమే. 51వ సూరాలోని 56వ వాక్యం. మరి అల్లా ప్రవక్తలను ఎందుకు పంపించాడు? మేము నూహ్ అలైహిస్సలామును అతని జాతి వద్దకు పంపాము, అప్పుడు అతను, ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాను ఆరాధించండి, ఆయన తప్ప వేరెవరు మీ ఆరాధనకు అర్హులు కారు, మీ విషయంలో ఒక మహాదినం నాటి శిక్ష నుంచి నాకు భయంగా ఉంది అన్నాడు. మేము ఆది జాతి వద్దకు వారి సోదరుడైన హూదును పంపాము, నా జాతి ప్రజలారా, మీరు అల్లాను ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు, మరి అలాంటప్పుడు మీరు భయపడరా అని అతను చెప్పాడు. ఇంకా మేము మదియన్ వైపుకు వారి సోదరుడైన సుహైబ్ అలైహిస్సలామును పంపాము, అతను తన జాతి వారిని ఉద్దేశించి, నా జాతి వారులారా, మీరు అల్లాను మాత్రమే ఆరాధించండి, ఆయన తప్ప మీరు ఆరాధించదగిన వేరొక దైవం లేడు, మీరు మీ వద్దకు మీ ప్రభు తరపు నుంచి స్పష్టమైన నిదర్శనం వచ్చేసింది, కాబట్టి మీరు కొలతలు తూనికల్లో ఖచ్చితంగా పూర్తిగా వ్యవహరించండి, ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి, సంస్కరణ జరిగిన తర్వాత భూమిలో అల్లకల్లోలాన్ని సృష్టించకండి, మీరు గనక నమ్మేవారే అయితే మీ మేలు ఇందులోనే ఉంది అన్నాడు. దాని తర్వాత ఇంకా మేము సమూద్ జాతి వారి వద్దకి వారి సోదరుడైన సాలిహ్ అలైహిస్సలామును పంపాము, అతడు తన వారిని ఉద్దేశించి, ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాను ఆరాధించండి, ఆయన తప్ప మరొక ఆరాధులు ఎవరు లేరు, మీ వద్దకు మీ ప్రభు వద్ద నుంచి ఒక స్పష్టమైన నిదర్శనం వచ్చేసింది, ఇది అల్లా యొక్క ఆడ ఉంటే ఇది మీకోసం ఒక సూచనగా ఉంది, కాబట్టి దేవుని భూమిపై మేతమేస్తూ తిరగడానికి దాన్ని వదిలిపెట్టండి, దురుద్దేశంతో దాన్ని తినకండి, ఒకవేళ మీరు గనక ఈ మాటను ఖాతరు చేయకపోతే బాధాకరమైన శిక్ష ఒకటి మిమ్మల్ని పట్టుకుంటుంది. మేము ప్రతి సముదాయంలో కూడా ప్రవక్తలను పంపించాం, ప్రతి సమాజంలో, ప్రతి యుగంలో, ప్రతి జాతిలో మేము ప్రవక్తలను పంపించాం. అతని ద్వారా ప్రజలారా, అల్లాను మాత్రమే ఆరాధించండి, సృష్టికర్త అయిన అల్లాను మాత్రమే ఆరాధించండి, కేవలం ఆయన సృష్టించిన వాటిని కాదు, ఆయన తప్ప ఇతరత్ర మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి అని బోధపరిచాము. ఆ తర్వాత అల్లా కొందరికి సన్మార్గం చూపాడు, మరికొందరిపై అపమార్గం రూఢి అయిపోయింది. ధిక్కరించిన వారికి పట్టిన గతేమిటో మీరు స్వయంగా భూమిలో తిరిగి చూడండి ఒకసారి, హిస్టరీలో ఇంతకుముందు ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ ఏమేమైనవి అని ఇంతకుముందు ఉన్న దైవగ్రంథాలలో చూస్తే తెలుస్తుంది. ఇది ఖురాన్లోని 16వ అధ్యాయంలోని 36వ వాక్యం. ఓ ముహమ్మద్ సల్లల్లాహువలం వారికి చెప్పు, ఓ ప్రజలారా, నేను భూమి ఆకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లా తరపున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను, ఆయన తప్ప మరో ఆరాధ్యులేడు, ఆయనే బ్రతికించేవాడు, ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు, కనుక అల్లాను విశ్వసించండి, సందేశహారుడు, నిరక్షరాశి అయిన ఆయన ప్రవక్తను కూడా విశ్వసించండి, ఆ ప్రవక్త అల్లాను మరియు ఆయన ఆదేశాలను విశ్వసిస్తాడు, అతన్ని అనుసరించండి, తద్వారా మీరు సన్మార్గం పొందుతారు. నేను జిన్నాతులను మానవులను సృష్టించింది వారు నన్ను ఆరాధించడానికి మాత్రమే అని అల్లా అంటున్నాడు. అల్లా విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే ఆయన వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకుని వారి వద్దకు పంపాడు, అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు, వారిని పరిశుద్ధుల్ని చేస్తాడు, వారికి గ్రంథజ్ఞానాన్ని, వివేకాన్ని బోధిస్తాడు. నిశ్చయంగా అంతకు ముందైతే వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై ఉండేవారు. నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి అనే సందేశాన్ని వహీని అతనికి పంపాం. ఏ ప్రవక్త వచ్చినా సరే, మొట్టమొదటి ప్రవక్త, మొట్టమొదటి మానవుడి నుంచి చిట్టు చివరి ప్రవక్త వరకు ఎంతమంది ప్రవక్తలు వచ్చారో అందరూ కూడా ఒకటే మెసేజ్, ఒకటే మాట చెప్పారు. ఏంటిది? అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు అల్లానే ఆరాధించండి అన్న సందేశాన్ని వహీని చెప్పారు. ఖురాన్లోని 21వ అధ్యాయంలోని 25వ వాక్యం. వారంతా, దైవ ప్రవక్తలంతా కూడా అల్లా సందేశాలను అందజేసేవారు, అల్లాకు మాత్రమే భయపడేవారు, అల్లాకు తప్ప వేరొకరికి భయపడేవారు కారు, లెక్క తేల్చడానికి అల్లా ఒక్కడే చాలు. ఓ ప్రవక్త, నీ ప్రభు తరపు నుంచి నీపై అవతరింపజేయబడిన దాన్ని ప్రజలకు అందజేయి. నీ ప్రభు తరపు నుంచి నీ మీద ఏదైతే ఖురాన్ అందజేయబడుతుందో, అవతరించ నీ మీద ఖురాన్ ఏదైతే వహీ రూపంలో అందుతుందో
అది ప్రజలకు అందచేయి. ఒకవేళ నీవు గనక ఈ పని చేయకపోతే దైవ ప్రవక్తగా నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించని వాడవవుతావు. అల్లా నిన్ను ప్రజల కీడు నుంచి కాపాడుతాడు. నిశ్చయంగా అల్లా తిరస్కారులకు మాత్రం సన్మార్గం చూపడు. అల్లా సన్మార్గం చూపినటువంటి వారు వీరే. కనుక ఓ ప్రవక్త, నువ్వు కూడా వారి మార్గాన్ని అనుసరించు. దీనికి గాను నేను మీ నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. ఇది సమస్త లోకవాసుల కోసం హితోపదేశం అని ఓ ప్రవక్త వారికి చెప్పు. అల్లా నీకు ప్రసాదించిన దానితో పరలోక స్థానాన్ని కూడా అన్వేషించు. మరి నీ ప్రాపంచిక భాగాన్ని కూడా మరవబోకు. పరలోకం ప్రపంచం, ప్రాపంచిక భాగాన్ని కూడా మరవబోకు. అల్లా నీకు ఏ విధంగా మేలు చేశాడో అదేవిధంగా నువ్వు కూడా ప్రజల పట్ల సద్య వ్యవహారం చెయ్యి. భూమిలో అరాచకం కోసం ఆరాటపడకు. అరాచకం సృష్టించగోరే వారిని అల్లా ఎంత మాత్రం ఇష్టపడడు. భూమిలో ప్రపంచంలో గొడవలు, కొట్లాటలు ఇటువంటి వాటివి చేయవద్దు. అట్లా చేసేవారిని అల్లా ఎంత మాత్రం ఇష్టపడడు. ఖురాన్లోని 28వ అధ్యాయంలోని 77వ వాక్యం. మరి ఆ రోజు దేవుని అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాం ప్రవక్తలందరినీ. ప్రవక్తలు వచ్చిన తర్వాత అల్లాకు వ్యతిరేకంగా వాదించడానికి ప్రజల వద్ద ఏ ఆధారము మిగలకూడదని మేము ఇలా చేశాము. అల్లాయే సర్వాధిక్యుడు, మహావివేకి. ఏమిటి, తనను ఇట్టే వదిలిపెట్టడం జరుగుతుందని మానవుడు అనుకుంటున్నాడా? సన్మార్గాన్ని పొందేవాడు తన మేలు కోసమే సన్మార్గాన్ని పొందుతాడు. పెడదారి పట్టేవాడు తన కీడుకు తానే కారకుడవుతాడు. బరువు మోసేవాడెవడు ఇంకొకటి బరువును తనపై వేసుకోడు. ఒక ప్రవక్తను పంపనంత వరకు ఎవరినైనా శిక్షించడం మా సంప్రదాయం కాదు. ఖురాన్లోని 107వ సూర. తీర్పు దినములను ధిక్కరించేవాడిని నువ్వు చూశావా? వాడే అనాథను గెంటివేసేవాడు, నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ఇతరులకు ప్రేరేపించని వాడు. కొంతమంది నమాజులు చేసేటోళ్ళు ఉన్నారు, ఆ నమాజులకైతే వినాశం తప్పదు. వైలనే నరకస్థానం ఉంది ఆ నమాజులు చేసేటోళ్ళకి. ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు ఒకవేళ నమాజు చేసినా పరులకు చూపడానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇవ్వడానికి వారు నిరాకరిస్తారు. నమాజులు అయితే చేస్తారు, కానీ ఖురాన్లో ఉన్న దానికి పాటించడం మాత్రం కనిపించదు. టోపీలు, గడ్డాలు, జుబ్బాలు అయితే వేస్తారు, కానీ అల్లా కుదుకుషి హరామ్ అంటే ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో వాళ్ళు నరకానికి వెళ్తారో స్వర్గానికి పురాణం ఉంది. సిగరెట్టు, గుట్కా, పాన్, తంబాకు, అదేవిధంగా ఆల్కహాలు, మందు ఇవన్నీ కుదుకుషి కిందికి వస్తాయి. అంటే వాళ్ళు తమ ఆరోగ్యాన్ని తాము తాగి ఇటువంటి చెడుదానిలోకి వెళ్ళి చనిపోతారు. ఎవరైతే ఒకసారి ఆల్కహాల్ తాగుతారో, మందు తాగుతారో, 40 రోజుల వరకు వాళ్ళ నమాజు కూడా కుబులు కాదు. కానీ ఇంట్లో ఉంది, కానీ చాలామంది పాన్ షాపులు, ఇప్పుడు మొహమ్మది పాన్ షాప్, మక్కా పాన్ షాప్, ఏదైతే ఉందో, ఇస్లాం ఏదైతే దేన్నైతే ఒప్పుకోదో, అటువంటి వాళ్ళ పేరుతోటి, వాళ్ళు అదే పేరుతోటి అదే ముస్లింల లెక్క ఉండి అటువంటి కారోబార్లు, అటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం ఇదొకటి మాత్రం చెప్తున్నాం. ఇక్కడ కొంతమంది నమాజీలు ఉన్నారు. ఇక్కడ ఈ సూరాలో చూడండి ఒకసారి, 107వ సూరాలో, ఆ నమాజీలకు వినాశం తప్పదు, వైలనే నరకస్థానం వారి కొరకు ఉంది. ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. ఒకవేళ వారు నమాజు చేసినా పరులకు చూపడానికి మాత్రమే చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇవ్వడానికి వారు నిరాకరిస్తారు. ఇంకోటి 112వ సూరా అలీ క్లాస్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి ఇలా చెప్పు, అల్లా నిజమైన ఆరాధ్యుడు ఒక్కడే. ఆయన ఒక్కడే. అల్లా అనేట ఆయన ఒక్క అతనే. ఆయన ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఆయన ఒక్క అతనే. అల్లా నిరపేక్షపడు, అంటే ఏ అవసరం లేనివాడు. అల్లాకి ఎటువంటి అవసరాలు లేవు. ఆయన ఎవరిని కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టలేదు. ఆయనతో సరిసమాన వాడు, పోల్చదగిన వాడు కూడా ఎవరు లేడు. బిస్మిల్లాహ్, ఔజుబిల్లాహి షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. చెప్పు, నేను సూరాల్ ఫలక్, చెప్పు, నేను పాతకాల ప్రభు శరణ కోరుతున్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటి గడు నుండి నేను ఆయన శరణ పెడుతున్నా. కటికి చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి గీడు నుండి కూడా నేను అల్లా శరణ పెడుతున్నా. మంత్రించి ముడులలో ఊదే వారి కీడు నుండి కూడా నేను అల్లా రక్షణ వేడుకుంటున్నా.
అసూయపరుడు అసూయ చెందినప్పుడు కీడు నుంచి కూడా నేను నా ప్రభు రక్షణ కోరుకుంటున్నాను. ఆమీన్. ఇక చివరిగా సూర అన్నాస్ బిస్మిల్లా వజ్బిల్లా శైతాన్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ 114వ సూర. ఈ విధంగా చెప్పు, నేను మానవుల ప్రభు రక్షణ కోరుతున్నాను, మానవుల చక్రవర్తిని మానవుల ఆరాధ్య దైవాన్ని ఆశ్రయిస్తున్నాను, దురాలోచనలను రేకెత్తించే తప్పించుకునే వాడి కీడు నుండి. వాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే. ఐ మీన్